हेलो। हाँ नमस्ते कृष्णा। పర్యావరణ సంస్థ ఏప్రిల్ 22, 2010 దరిద్ర దినోత్సవం నాడు ప్రారంభించి అవును నేటి ఏప్రిల్ 22, 2020కి ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాల పర్యావరణ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం సార్. అవును సో ఇప్పుడు మనము మీతో మాట్లాడాలనుకుంటున్నాం సార్. నేనే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. ఫస్ట్ చెప్పు కృష్ణ. ఓకే సార్, ఇప్పుడు మనము డాక్టర్ ఎన్ సాయిభాస్కర్ రెడ్డి సార్ తోటి ఇంటర్వ్యూ చేద్దాం. సార్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ మరియు డెవలప్మెంట్ ప్రొఫెషనల్, ప్రస్తుతం సిజిఆర్ ఎర్త్ సెంటర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఐఐటి బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ జియాలజీ అండ్ జియోగ్రఫీ చేశారు సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతము మన సిజిఆర్ మీరు పరిచయం ఎలా అయ్యారు, తర్వాత మీది సిజిఆర్ సంస్థ తోటి మీ అనుబంధం తెలియజేయండి సార్. ఇది 2010 కంటే ముందు ఒక సంవత్సరం ముందు అటు ఇటు శ్రీ లక్ష్మారెడ్డి గారు ఎవరైతే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్ ఉన్నారో వారు ప్రొఫెసర్ పురుషోత్తర రెడ్డి గారిని కలవడం అయింది సిడిఏ అనే ఇన్స్టిట్యూట్లో. సో అక్కడ నేను అప్పుడు ఉండే అక్కడ కొన్ని లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్తుండే. సో అక్కడ వారు ఫస్ట్ టైం పరిచయం అయ్యారు. తర్వాత ఏప్రిల్ 22, 2010 ఎప్పుడైతే ఈ యొక్క సంస్థ స్టార్ట్ చేయడం అయిందో, ఏది అన్మాస్పల్లి అనే గ్రామంలో, సో ఆ రోజు ఆ ఇనాగరేషన్ రోజు నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఈవెంట్ ఒక గుడిల అంటే దాదాపు అందరూ పెద్దలు వచ్చారు, ఆ గ్రామంలోనే మొదలయ్యింది. అంటే దాని ఒక ఆబ్జెక్టివ్స్, విజన్, ఒక ఐడియా ఉన్నది అంటే ఏ రకంగా ఉంటుంది అని. అయితే ఆ రోజు వాళ్ళు వచ్చిన వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు చెప్పిన విషయాలు కూడా, అంటే ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక ముఖ్య సంస్థగా ఎదగాలని అట్లా వచ్చిన పెద్దలు అందరు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ప్రొఫెసర్ పురుషోత్తర్ రెడ్డి గారు, నేను అప్పుడు పొయ్యిల మీద పనిచేస్తుండే రీసెర్చ్ డిజైన్ అదంతా కూడా, ఒక మాట ఏమన్నారంటే, సాయి భాస్కర్ నువ్వు కూడా ఆ రోజు రా, వచ్చి నీ యొక్క పొయ్యిని డెమోన్స్ట్రేషన్ చేయన్నారు. అంటే చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఒక సంస్థ ఇనాగ్రేషన్ లా పొయ్యిని వెలిగించి, జనరల్ గా దీపాన్ని వెలిగిస్తారు అది చేసిర్రు, అది కాకుండా కూడా ఒక పొయ్యిని వెలిగించి ఆ పొయ్యి గురించి మాట్లాడు. అంటే పొయ్యి అనేది మన గ్రామీణ ప్రాంతాలలో చాలా ముఖ్యమైన ఇది. అయితే దాన్ని అంటే తర్వాత దా విలువల్ని నేను చెప్పడము అదంతా కూడా ఆ రోజు జరిగింది. సో దాని తర్వాత రెగ్యులర్ గా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక ఎస్పెషల్లీ మంత్లీ మీటింగ్స్ అనండి, తర్వాత ఇతర కార్యక్రమాలు అనండి, ముఖ్యమైన కార్యక్రమాలు ఎస్పెషల్లీ ప్లానింగ్ రిలేటెడ్ చాలా మటుకు ఇంటెన్సివ్ చర్చ అవుతుండే. అంటే ఈ చర్చలో ఏమైందనంటే ఒక దిశా నిర్దేశం అనేది ఒకటి ఇదైంది. అయితే ఇందులో శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు మేడం, తన పాత్ర చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఒక టీంని ఒక నెట్వర్క్ లాగా అంటే కమ్యూనికేషన్స్ నిరంతరంగా చేస్తూ, తర్వాత ఈ యొక్క ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడించి వారిని వినడం, ఇది చాలా ముఖ్యం. చాలా మంది అన్ని మాకు తెలుసు అని అంటారు, అట్లా కాకుండా ప్రతి వాళ్ళను వినడము, వాళ్ళకు అవకాశం ఇవ్వడము, తర్వాత ఒక మదర్ లాగా షో తను తన ఒక రోల్ ఎంతో ఉన్నది, అంటే వచ్చిన వాళ్ళను అంటే మినిమం ఒక ఏమంటారు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అంటే ఈ టీంలో అన్ని రకాల ఉన్నారు, అన్ని రకాల ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు, చాలా వివిధ ఎక్స్పీరియన్సెస్ అంటే దాదాపు 3 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదా ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని లేదా చదువుతున్న యూత్ కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని అందరికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్, అంటే
ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి గారు వారు కూడా వారి అటిట్యూడ్ కూడా అంటే వారిని అందరినీ కలుపుకోవాలని చెప్పి ఎక్కడున్నా కానీ పిలిచి ఈరోజు మీటింగ్ ఉంది మీరు కూడా రావాలని వారు కూడా చెప్పి సో అట్లా ఒక రకంగా కంపల్సరీ కలుసుకుంటా సో ఈ యొక్క కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక ఏదైతే ఆ ఇప్పుడు ఏదైతే వర్క్ అయ్యిందో ఇందులో అందరం కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఇందులో ఆఫ్ కోర్స్ చాలా ముఖ్యమైన కార్యక్రమం ఈ చెట్లు అంటే 1 కోటి మొక్కలు నాటుతా అని శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి మేడం గాని లక్ష్మారెడ్డి దంపతులు గాని వీరిద్దరు ప్రతిజ్ఞ చేసిరు ఆ రోజు. సో ఆ ప్రతిజ్ఞలో భాగంగా ఇప్పుడు 35 లక్షల వరకు దాదాపు చెట్లను అంటే ప్రతి ఒక్కటి కూడా రికార్డు కూడా ఉన్నది ఎవరి ద్వారా ఎట్లయింది అనేది. సో అంత సిస్టమేటిక్ గా మెటిక్యులస్ గా మానిటరింగ్ కూడా చేసుకుంటూ పెట్టిన చెట్టు బ్రతికిందా లేదా అని లేదా వివిధ పద్ధతులను అవలంబించి అంటే లైక్ వృక్షాబంధనం అని చెప్పి లేదా వృక్షాలల్లో కూడా ఇప్పుడు కొన్ని ఆధ్యాత్మికమైన వృక్షాలు ఉంటాయి అలాంటి వృక్షాలను అలా రకరకాల స్కీమ్స్ అంటే స్కూళ్ళల్లో పెట్టడం కానీ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లలో పెట్టడము లేదా ఇతర కామన్ ప్లేసెస్ అంటే రోడ్ల పొంటి పెట్టడము ఇలాంటి ఓపెన్ ప్లేస్లలో పెట్టడం సో అదే కాకుండా సీడ్ బాల్స్ సో కొత్త కొత్త టెక్నాలజీలు కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటే అది మహా ఉద్యమం లాగా వాళ్ళు నిరంతరంగా పనిచేసారు. సో అందులో వారు అంటే వారు ట్రావెల్ చేసిన డిస్టెన్సెస్ కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేసిన ఇవి కానీ అంటే ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయడము వాళ్ళను భాగం చేయడము అంటే ప్రతి ఒక్కరిని ఈ యొక్క మహా ఉద్యమంలో ఇది మనది మన భూమి అనేది ఇలాంటి ఉద్దేశంతో వాళ్ళు దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని చాలా ముందటికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇట్లా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక బేసిక్ కోర్ ఐడియా కోర్ ప్రిన్సిపల్స్ అంటే ఇది కృష్ణ. పాఠశాల కేంద్రంగా తీసుకుని విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేసినాం సార్. అలాగే గ్రామ యువకులను భాగస్వామ్యం కార్యక్రమాలను చేసినాం సార్. తర్వాత పెద్దలను భాగస్వామ్యం చేస్తూ పెద్దలను స్మృతిగా వాళ్ళు చనిపోయిన వాళ్ళతో స్మృతివనం అనే కార్యక్రమం చేస్తూ తర్వాత ప్రస్తుతం ఆధ్యాత్మికతతోనే కూడినటువంటి పండుగలు మన భారతదేశంలో ఉన్నాయి. ఉదాహరణకు దసరా మహోత్సవానికి మనము ప్రకృతి సంస్కృతి కార్యక్రమాలతో జమ్మి ఉసిరి చెట్ల ఇట్లా మొక్కలను మనము జనాలకు ఇన్స్పిరేషన్ చేసినట్టుగా మనం పనిచేశారు. అయితే మీరు అన్నట్టు సార్, ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటికీ మనము 33,65,940 మొక్కలను ఈ కార్యక్రమాల ద్వారా మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మొక్కలు నాటించడం జరిగింది సార్. అలాగే 14 జిల్లాలలో సార్, 3,634 పాఠశాలలను కేంద్రంగా తీసుకొని ఇవన్నీ మనం పనులు చేయడం జరిగింది సార్. అయితే ఈ కార్యక్రమాలు సార్, సిజిఆర్ ఏదైతే విద్యార్థులను అంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా మన విద్యార్థులలో పర్యావరణ స్పృహలు కలిగించే విధంగా పర్యావరణ అవగాహన సదస్సులను మనం చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమం మీద మీ యొక్క స్పందన తెలియజేయండి సార్. ఇది చాలా యూనిక్ ఎక్స్పెరిమెంటేషన్ యాక్చువల్ గా. అంటే స్టేక్ హోల్డర్స్ అని ఒక పదం వాడుతుంటాం. స్టేక్ హోల్డర్స్ అంటే ప్రతి వ్యక్తి కూడా అందులో భాగమయ్యి తను కూడా ప్రశ్నించే ఒక గుణం ఉంటే స్టేక్ హోల్డర్ అన్నట్టు. అంటే ఈ భూమి మనది, ఇది మన ఇల్లు. సో ఇందులో మనం అందరం భాగము. సో ఆ స్ఫూర్తి ఏదైతే మనం ఇయ్యగలిగినామో, ఆ చైతన్యం ఏదైతే చేయగలిగినామో, ఏది పిల్లల నుంచి టీచర్ల నుంచి అట్లనే ఇతర సంఘాలను కానీ సంస్థలను కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ని కానీ సో అందరినీ కూడా మనం ఇన్స్పైర్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక తాటి పైకి తేవడము, వాళ్ళందరికీ ఆ స్ఫూర్తి నిరంతరంగా మనము ఇవ్వడము. అదే కాకుండా తెలంగాణకు హరితారం అనేది ఇది తర్వాత మొదలైన కార్యక్రమాలు మనము మొదలుపెట్టిన తర్వాత మరి వారికి కూడా మన ఒక మెథడాలజీస్ ఇవన్నీ స్ఫూర్తిని ఇవ్వడము. అదే కాకుండా పాఠ్యాంశాల్లో ఒక భాగంగా ఈ యొక్క మనము చేసే వర్క్ ను కూడా జోడించి గవర్నమెంట్ ఈ పిల్లలు చేసిన వర్కే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే వాళ్ళు చేసిన వరకు వాళ్ళ పాఠ్యాంశంలో పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు స్ఫూర్తి చెందడము అది కూడా
ఒకటి ముఖ్యమైనది ఘట్టం మన దాంట్లో అయ్యింది. సో డెఫినెట్ గా ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ కౌన్సిల్ అనేది ఏందనంటే, కౌన్సిల్ అంటే అందరూ కలిసి ఒక ఆలోచన ఒక స్పృహ ఉన్న వాళ్ళు వాళ్ళ ఒక దగ్గర కూర్చొని మాట్లాడడం అనేది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ అంటే పచ్చదనం, పచ్చదనం అంటే అంతా కూడా ప్రకృతి సిద్ధంగా లేదా పర్యావరణ పరంగా మనం చేసే పనులన్నీ కూడా గ్రీన్ అనే పదంలో ఉంటాయి. రెవల్యూషన్ అని అంటే అది ఒక మహా ఉద్యమం. ఈ రెవల్యూషన్ అనేది పదము చాలా చిన్నది కాదు, ఎందుకంటే ఏదో నలుగురు చేస్తే రెవల్యూషన్ కాదు, అందరూ ఇందులో దిగి అందరూ భాగస్వామ్యం పంచుకొని అందరూ అందులో భాగ్ అంటే మనది ఇది మన ఛాలెంజ్, మనం దీన్ని ఏ రకంగా అయినా దీన్ని మనం సాధించాలి అనే స్ఫూర్తితోటి ముందటికెళ్ళడమే రెవల్యూషన్, దాన్ని సాధించడమే రెవల్యూషన్. సో డెఫినెట్ గా ఆ రెవల్యూషన్ లా మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ముందడుగు ఉన్నది. ఎన్నో సంస్థల్ని నేను చూసిన నా జీవితంలో, గత 20 సంవత్సరాల నుంచి నేను నా ప్రొఫెషనల్ లైఫ్ లా భారతదేశంలో కూడా ఎన్నో రాష్ట్రాలు తిరిగిన, విదేశాలలో కూడా ఎన్నో పనులు చేసిన, ఎన్నో సంస్థలను చూసిన, మోడల్స్ చూసిన, కానీ ఒక 10 సంవత్సరాలు ఇంత గట్టిగా ఇంత బలోపేతం అవ్వకుట్ట ఇంత నెట్వర్క్ ని స్థాపించి ఇంత ముందటికి పోతున్న సంస్థ అది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ అని అంటే మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఉంది. ఎందుకంటే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఇందులో ఎంప్లాయీస్ అనే టాల్లో కూడా చాలా తక్కువ మంది ఉంటారు. బేసికల్ గా వాళ్ళు లాజిస్టిక్ సపోర్ట్ ఇట్లా చిన్న చిన్న సపోర్ట్లు ఇస్తారు, కానీ ఇందులో వాలంటీర్స్ అనేది పెద్ద ఇది అన్నట్టు. డెఫినెట్ గా అంటే వాలంటీరిజం ఒక ఉద్యమంలో ఉండడం అనేది అంత ఈజీ కాదు. ఇవాళ రేపు ఒక వ్యక్తికి ఒక పని చెప్పి జాబ్ లాగా చెప్పి నువ్వు ఈ పని చేయంటే కూడా సరిగ్గా చేయరు. మరి అలాంటిది వాళ్ళు స్ఫూర్తి పొంది వాళ్ళ టైంని వాళ్ళ అంటే ఈ రోజు సండే మండే అనకుండా ఏ కాలమైనా కానీ ఏ పరిస్థితులు అయినా కానీ వాళ్ళు ప్రతి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు కూడా మేము భాగం అని చెప్పి పాలు పంచుకొని ఈ యొక్క కామన్ గోల్స్, ఇది ఒక కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గోల్ కాదు, ఇది ప్రపంచం మొత్తం గోల్ ఇది. ఆ గోల్స్ నే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ముందట పెట్టుకొని దాన్నే ముందట సాగదీయడం అంటే అది గొప్ప విషయము. సో ఆ రకంగా మనము ప్రపంచం మొత్తానికి కూడా ఇది ఒక బెస్ట్ మోడల్ ఇవ్వడానికి అయ్యింది. నువ్వు చెప్పిన అన్ని కూడా ఏవైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అది చాలా మంచి ఇనిషియేటివ్స్ కృష్ణ. విద్యార్థులకు, యువతకు, ఉపాధ్యాయులకు, తర్వాత సర్పంచులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు కూడా మీరు జియో స్పిరిట్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సార్. ఆ కార్యక్రమం తెలుగులో మనం ప్రకృతితో మమేకం అని కూడా అనుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ నేటి సమాజంలో దాని యొక్క పాత్ర ఏ విధంగా ఉందో మీ మాటల ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. జియో స్పిరిట్ అంటే చాలా సింపుల్ కృష్ణ, అది అందరి లోపల ఆలోచించే తగ్గ సింపుల్ విషయము. నేను ఇది చాలా సంవత్సరాల నుంచి జియో స్పిరిట్ అనే విషయం ఒకటి మాట్లాడుతున్నా. అయితే ఇందులో చాలా మంది అడుగుతారు జియో అంటే ఏంది, స్పిరిట్ అంటే ఏంది. చాలా సింపుల్, జియో అంటే భూమి, స్పిరిట్ అనేది మనము జనరల్ గా ఆత్మ అని కూడా అనవచ్చు. ఆత్మ అంటే భూమి మొత్తానికి ఒకటే ఆత్మ, మనం అందరము కూడా భూమిలో ఒకటే భాగం. అంటే మనం విడివిడిగా ఉన్నా గానీ ప్రతి జీవరాశి భూమి మీద ఉన్నది. ప్రతి రాయి, రప్ప, చెట్టు, పిట్ట, పుట్ట అన్ని కూడా కలిపితే భూమి. భూమి అనేది ఒక సింగిల్ లీవింగ్ థింగ్. ఆ సింగిల్ లీవింగ్ థింగ్, ఒక కామన్ సోల్ ఏదైతే ఉన్నదో అదే జియో స్పిరిట్. అంటే ఈ స్ఫూర్తి ఏదైతే మనము ఎంత విడిగా ఉన్నా, ఎన్ని దేశాలని చెప్పుకున్నా, ఎన్ని పేర్లు చెప్పుకున్నా, ఎన్ని ప్రాంతాలని చెప్పుకున్నా, అందరం ఈ భూమి అనేదే మన ఒక ఇల్లు. ఎక్కడున్నా మనం ఈ భూమి మీద ఉన్నాము. మరి భూమి ఒక బాగోగులు అంటే మంచిగా ఉండాలని ఆశించడము, ప్రతి ఒక్క జీవి కూడా మంచిగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, మరి అన్ని కూడా నిరంతరంగా సాగాలి అని అనుకోవడమే ఈ జియో స్పిరిట్ ఒక లక్ష్యం. అయితే మన జియో స్పిరిట్ అనేది మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లా నేను ఎప్పుడైతే ఒక మాట అన్నానో మన ఫ్రీడమ్ తోటి, తర్వాత లక్ష్మారెడ్డి సార్ తోటి, ఇంకా అట్లనే ప్రొఫెసర్ గారు, దిలీప్ రెడ్డి గారు, వీళ్ళందరితో ఎప్పుడైతే చర్చించిందో వాళ్ళందరూ కూడా ఎస్ ఇది మన దాంట్లో కూడా మనము దీన్ని పెంపొందిస్తే అంటే ఇది ఆ స్పిరిట్ ని మనం పెంపొందిస్తే మంచిదని వారు కూడా అన్నారు. సో అందుకని
మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లో మనం కొన్ని కార్యక్రమాలు చేయడం అయింది. ఎస్పెషల్లీ అన్మాస్పల్లిలో అక్కడ ఉన్న ప్రకృతి అంటే చాలా మంచిగా ప్రదేశం అది అన్మదాస్పల్లి. మనం ఏ రకంగా అయితే అక్కడ స్టార్ట్ కూడా చేయడం అయిందో అక్కడున్న అడవి గాని అక్కడున్న గుట్టలు రాళ్ళు ఒక రకమైన ఆధ్యాత్మికతమైన వాతావరణం కూడా ఉంటది. ఇంకోటి ప్రకృతికి కనెక్ట్ అయిన ప్రదేశం కూడా అది. సో ఆ ప్రదేశంలోనే నేను ఈ జియోస్పిరిట్ మీట్స్ అని అంటే ఇది బేసికల్ గా అర్త్ లీడర్షిప్ అనే దానికి జియోస్పిరిట్ అనేది దోహదం చేస్తుంది. అర్త్ లీడర్షిప్ అని అంటే మనం భూమికి అందరం లీడర్లమే, ఎవరో ఒకరు ఫాలోవర్లు అని చెప్పి ఒకరు లీడర్లు అని ఉండరు. ప్రతి ఒక్కరు కూడా స్టివార్డ్షిప్ అనే కూడా పదం మనం వాడుతుంటాము. ఎందుకంటే భూమికి స్టివార్డ్షిప్ అనేది అవసరం. అంటే రెస్పాన్సిబిలిటీ అంటే మనం భూమి మీద ఉన్న వస్తువులు వాడటమే కాదు, వీ హ్యావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్న లీడర్షిప్పే ఈ అర్త్ లీడర్షిప్. సో ఈ అర్త్ లీడర్షిప్ లో భాగంగా ఈ యొక్క స్ఫూర్తిని మనము వాళ్ళకు ఇవ్వాలి. అంటే అన్ని రకాల మనుషులకు నువ్వు అన్నట్టు యూత్ కానీ ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ టీచర్స్ కానీ సో అందులో చిల్డ్రన్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఇందులో భాగము వాళ్ళకు స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి మనము దాదాపు ఈ జియోస్పిరిట్ మీట్ అనేది యూజువల్ గా శనివారం మధ్యాహ్నం మొదలయ్యి ఆదివారం మధ్యాహ్నం లోపల ఇది అవుతుంది. అంటే దాదాపు 24 గంటలలో వాళ్ళు ప్రకృతిని మొత్తం కనెక్ట్ అయ్యి ఆ ప్రకృతిలో భాగమయ్యి నేను నా ఉనికి అనేది ఒక స్ఫూర్తి వాళ్ళకు కలుగుతుంది. అదే రకంగా వాళ్ళ ఒక గోల్స్ ఏవైతే ఉంటాయో భూమికి సంబంధించి, అంటే ఈ భూమిలో నేను పుట్టినందుకు నేను ఉంటేంది నేను లేకుంటేంది అనేది ఒక చిన్న మాట, తర్వాత నేను అందరి కోసం అనే రిలేషన్షిప్ లో ఆలోచన చేయడం, అందరూ నా కోసం ఉన్నప్పుడు ప్రతి పర్యావరణంలో ప్రతి విషయం కూడా మన కోసం పనిచేస్తున్నప్పుడు మరి మనం కూడా అందరి కోసం అనే దాంట్లో భాగమైనప్పుడు ఈ సోల్ అనేది కూడా జియోస్పిరిట్ అనేది ఒకటే అనుకున్నప్పుడు, సో దానికి తగ్గట్టు మన ఒక కామన్ గోల్స్ ని డిక్లేర్ చేయడం అనేది కూడా ఇందులో భాగము. ఆ కామన్ గోల్స్ ఎప్పుడు కూడా ఈ అర్త్ సస్టైనబిలిటీ విషయంలోనే ఉంటాయి. సో ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా చేసినాము. సో దీనితోటి మనకు అంటే ఇతరత్ర దీని మీద మన ది అర్త్ సెంటర్ అనేది కూడా మనం అక్కడ అన్మాస్పల్లిలో ఒక కమ్యూన్ అనే ఒక దానితోటి అంటే అర్త్ సెంటరే కాకుండా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి స్ఫూర్తి ఉన్న వ్యక్తులతోటి ఒకటి కమ్యూన్ లాంటిది కూడా మన ది అర్త్ సెంటర్ అనేది అక్కడ స్థాపించడం అయింది. అది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నది. బట్ అక్కడ మనం ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ యొక్క జియోస్పిరిట్ అనే దాన్ని మనం ముందరికి తీసుకెళ్ళాము. దీని మీద సమగ్రంగా ఒక జియోస్పిరిట్ అనే బుక్ కూడా నేను రాయడం అయింది. అందులో ది అర్త్ సెంటర్స్ కానీ ఇతరత్ర అన్ని విషయాలు కానీ అందులో పొందుపరచడం అయింది. అది మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషనే దాన్ని పబ్లిష్ చేయడం అయింది. సో దీన్ని మనము ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇతరత్ర కార్యక్రమాలు ఈ మధ్యన మనము గ్రామాలలో కూడా ది అర్త్ సెంటర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఆ మోడల్స్ ని మనం ఇవ్వడం జరిగింది. ఓకే సార్, మనము విద్యార్థులకు టీచర్లకు యువతకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రకృతితో మమేకం అనే కార్యక్రమాలు కూడా చాలా బాగుంది. అయితే మన టీజీఆర్ ఒక ఇనిషియేటివ్ చేసింది సార్, గ్రేస్ అనే కార్యక్రమం, గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ గార్డ్స్, దానికి మీరు వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతము. సో ఈ దాన్ని మన రెండు రాష్ట్రాలలో, రెండు రాష్ట్రాలనే కాదు సార్, మనకు తూర్పు కనుమలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ గుంటూరు వైజాగ్ లో ప్రాంతీయ సదస్సులు పెట్టారు, తర్వాత తిరుపతి చెన్నై భువనేశ్వర్ లో 3 జాతీయ స్థాయి సదస్సులు కూడా పెట్టారు. అలాగే మనము ఈ ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాని ఒక ఎక్స్పెక్టేషన్ టూర్ లా కూడా మీరు ముందుండి కూడా నడిపించారు సార్. ఇదంతా గ్రేస్ అనేది ఒక సంస్థ పెట్టి ఒక పర్యావరణ నివేదికను కూడా తయారు చేసి మన మాజీ రాష్ట్రపతి గారు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చేత కూడా వారి యొక్క చేతుల మీద ఈ యొక్క బుక్ మీద రిలీజ్ చేశారు. అయితే ఈ గ్రేస్ అనే సంస్థ ఎందుకు పెట్టింది సార్? దాని వల్ల ఈ పర్యావరణ సమాజానికి ఉపయోగం ఏంటి? అసలు తూర్పు కనుమల విశిష్టతను మాకు తెలియజేయండి సార్. అది గ్రేస్ అనేది పెట్టడానికి ఒక కారణం ఏంటంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నుంచి 1 కోటి మొక్కలను మనము ప్లాంట్ చేస్తామని శ్రీమతి
లీలా లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు వారు వారి యొక్క గోల్ నిర్ణయించుకోరు ఆల్రెడీ. అది 22 ఏప్రిల్ 2010 లో వారు అనుకురు. కానీ ఎప్పుడైతే మనము చర్చలు చేయడం మొదలు పెట్టినామో ఆ సంస్థ స్థాపించినాక, ఒకటి ఏమనిపించింది అని అంటే, జనరల్ గా ప్లాంటేషన్ అనేది ఒకటి మంచి పని, అంటే లేని దగ్గర మనం పెట్టడము అనేది, పెంపొందించడం అనేది ఒకటి మంచి లక్ష్యం. కానీ అది కాకుండా ప్రొటెక్షన్ అనేది ఇంకా పెద్ద లక్ష్యం, ప్రొటెక్షన్ ప్లస్ కన్జర్వేషన్. సో ఈ కన్జర్వేషన్ ప్రొటెక్షన్ అనే విషయంలో చూస్తే అయితే మనకు ఏమైందనంటే, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఎక్కువ శాతము ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ యొక్క తూర్పు కనుమలు అనేది పరిధి ఉన్నది టోటల్ గా. రెండు రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండే మనం అనుకున్నప్పుడు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇంకొకటి ఏందనంటే, మనకు వెస్టర్న్ ఘాట్స్ అనండి, హిమాలయాస్ అనండి, ఇతరత్ర అన్నిటి మీద కూడా ఫోకస్ ఉన్నది. అండ్ భారతదేశంలో వీటి మీద మంచి పాలసీస్ ఉన్నాయి, దీని మీద మంచి డాక్యుమెంటేషన్ ఉన్నది. తర్వాత దీని మీద కలెక్టివ్ ఎఫర్ట్స్ కూడా జరిగినాయి, అంటే కామన్ గా అన్ని రాష్ట్రాలు కలిపి అందరూ చాలా మంది పర్యావరణవేత్తలు వర్క్ చేయడం అయింది. మరి ఈ తూర్పు కనుమలు 5 రాష్ట్రాలలో ఉండి 1700 కిలోమీటర్లు ఉండి 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంత విస్తీర్ణంలో ఉన్న ఈ యొక్క తూర్పు కనుమలు, ఇది కూడా రిచ్ బయోడైవర్సిటీ. ఇందులో జీవనోపాధులు కానీ, అక్కడ లోకల్ గా వర్షాలు పడేదానికి, తర్వాత బయోడైవర్సిటీ కానీ, సో అట్లా ఎన్నో రకాలుగా ఇది లోకల్ గా ఉన్న వ్యక్తుల యొక్క జీవనోపాధికి కూడా, జీవనానికి కూడా, అక్కడ ఉన్న జీవ జంతు జాలం అన్నిటికీ కూడా ఇది ఒకటి నిలయంగా ఉన్నది. అదే కాదు ఆధ్యాత్మికంగానండి, ఇంకా రకరకాల ఉన్నది. బట్ ఇక్కడ ఏమైందని అంటే, ఇది కొంచెం ఫ్రాగ్మెంటెడ్ గా ఉన్నది. పెద్ద నదులు పారడం మూలాన, ఇంకోటి అవి అంత ఎత్తుగా లేకపోవడం మూలాన కొంచెం ఏమైందంటే, ఇది కనెక్టెడ్నెస్ అనేది అంతగా కంటిన్యూగా లేదు. ఏది మన వెస్టర్న్ ఘాట్స్ ఉన్నట్టు, హిమాలయాస్ ఉన్నట్టు. సో అక్కడ ఏమైందనంటే, ఈచ్ స్టేట్ వాళ్ళ ఒక పాలసీ పరంగా, అఫ్ కోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు కన్జర్వేషన్ చేస్తున్నారు. మనకు శ్రీశైలం రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఒకప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ అని అంటారు టైగర్ రిజర్వ్. సో అలాంటివి మనకు రకరకాలు ఉన్నాయి వివిధ ప్రాంతాలలో. కానీ టోటల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, కలెక్టివ్ ఎఫర్ట్స్ అనేది ఒక సంస్థ ద్వారా ఇంతవరకు జరగలేదు. సో అట్లా ఆలోచన చేసి, మామూలుగా మనం ఆలోచన చేస్తే కూడా ఒక 1 కోటి వృక్షాలు మనం పెట్టినే గానీ, ఒక కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోనే కోట్ల మించి వృక్షాలు ఉంటాయి సాధారణంగా. అంటే నేచురల్ గా ఒక సహజ సిద్ధమైన అడవిలా మనం పెట్టే అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ ఎంతో బయోడైవర్సిటీతో కూడుకున్న అన్ని వృక్షాలు అడు ఉంటాయి. దాన్ని ఓన్లీ మనం ప్రొటెక్షన్ చేయగలితే, కన్జర్వేషన్ చేయగలితే, ఆటోమేటిక్ అది రీజనరేట్ అయ్యి అది దాని యొక్క ఇంపార్టెన్స్ తోటి అది ఉంటది. సో అట్లా మనకు ఆల్రెడీ తరిగిపోతున్నాయి అనేది కూడా మనకు అర్థమైంది. సో దీనికి అనుగుణంగా మనకు ఏం చేసినాం అని అంటే, శ్రీశైలంలో దీని గురించి ఒకసారి ఆలోచన చేసుకుంటా. సో గ్రేస్ అని పెట్టడంలో కూడా గ్రీన్స్ అలయన్స్, ఈ అలయన్స్ అనే పదం ఎందుకు పెట్టడం అయిందంటే, ఇది ఏదో ఒక సంస్థ పని కాదు. ఇందులో అందరూ చేతులు వేసి, అందరూ వాళ్ళు మేము కూడా భాగము అని అనుకుంటేనే ఇది ఒక కన్సల్టేషన్ అవుతుంది, ప్లస్ కన్స్ట్రక్టివ్ ఎఫర్ట్స్ కి దోహదం చేస్తుంది అని చెప్పి ఈ యొక్క గ్రేస్ ల అలయన్స్ అని కూడా ఒక పదం జోడించడం అనేది. అయితే గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్, కన్జర్వేషన్ అనే పదము ముఖ్యమైనది ఇందులో, ఆఫ్ ఈస్టర్న్ గాడ్స్ అనేది వచ్చింది. సో గ్రేస్ అనేది ఈవెన్ అబ్రివేషన్ కూడా అది చాలా బ్యూటిఫుల్ గా, అంటే సింపుల్ గా గ్రేస్ అని అంటే గాడ్స్ గ్రేస్ అంటాము, లేకపోతే దాని ఒక బ్యూటీని కూడా హయ్యెస్ట్ మనం మాట్లాడినప్పుడు గ్రేస్ అంటాం, గ్రేస్ఫుల్ అని అంటాము. అంటే ఆ రకంగా కూడా ఇది ఒక రకంగా ఆ ఒక ఏదైతే ఈస్టర్న్ గాడ్స్ ఒక ప్రాముఖ్యత ఉన్నదో దాన్ని కూడా మనము చెప్పడానికి ఈ చిన్న పదం కూడా యూజ్ అవుతున్నది. సో అట్లా మనం 5th జూన్ అంటే పర్యావరణ దినం, అది బేసికల్ గా ప్రపంచ పర్యావరణ దినం రోజు మనం దీన్ని స్థాపించడం అయింది. సో అందులో ఆ రోజు మన శ్రీ దిలీప్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు దీనికి, నేను సో అందులో నేను వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్స్. అందులో ఇంకా ఇతరతర అందరు కూడా ఎవరైతే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నుంచి అసోసియేట్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి అసోసియేట్ అయ్యారు. సో ఈ రకంగా స్థాపించి నువ్వు అన్నట్టు ఈ యొక్క జాతీయంగా, అంటే మనము అన్ని ఈ యొక్క ఫస్ట్ ఇనిషియల్ గా కాన్ఫరెన్సెస్ మనం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని చూస్ చేసుకోవడానికి ఎందుకు ముఖ్య కారణమైందని అంటే, అక్కడ ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంటది, లోకల్ రీసెర్చ్ అవన్నీ కూడా.
సో అకాడమిషియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు మొత్తం దాని ఒక ఇన్ఫర్మేషన్ గురించి. సో అది ముందు కన్సాలిడేట్ చేయాలి, అంటే ఏదో మనము కొత్త చరిత్ర చెప్పడం కాదు, కొత్త విషయాలు చెప్పడం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని వాళ్ళు కన్సాలిడేట్ చేసి దాన్ని ఒక్క దగ్గరికి మనం తేవాలి అనే ఆలోచనతోటి అవి అట్లా ప్రాంతీయ సదస్సులు కానీ జాతీయ సదస్సులు కానీ అందులో ముఖ్యంగా అంటే గవర్నర్లు పార్టిసిపేట్ చేయడము ముఖ్యం అయితే అట్లనే ఈవెన్ యూనియన్ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేయడము అట్లే స్టేట్ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేయడం అంటే ఒక రకంగా అకాడమిషియన్స్ పొలిటీషియన్స్ యూత్ చిల్డ్రన్ అంటే ఈవెన్ జర్నలిస్టులు ఇట్లా మీరు ఎవరినన్నండి ఈవెన్ దేవాదాయ శాఖలు ఇటు శ్రీశైలం దేవస్థానం బోర్డు అటు టిటిడి బోర్డు అంటే వీళ్ళు వాళ్ళు అనుకోండి ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం కాలేజ్ అంటే అంటే అన్ని రకాల వాళ్ళను మనం ఒక్క తాటిపైకి తెచ్చి ఒక ఆలోచన చేసేటట్టు మనం ఇన్వాల్వ్ చేయడం ఇది చాలా పెద్ద ఇది కన్వర్జెన్స్ అంటారు బేసికల్ గా అంటే ఒక్క దగ్గర తేవడం అనేది పెద్ద కన్వర్జెన్స్. దాని ద్వారా ఒక నెట్వర్క్ అనేది కూడా మనం స్థాపించినాము. సో అది కూడా దాదాపు ఇప్పుడు 9 ఏళ్ళు దాటిపోయింది. అంటే ఈ కన్స్ట్రక్టివ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ ఈ యొక్క ఈవెన్ మనము వాళ్ళతోటి పేపర్స్ ప్రెజెంటేషన్ చేపించి అబ్స్ట్రాక్ట్స్ ని మనం సోవెనిర్స్ లాగా అట్లా రిలీజ్ చేయడము సో అవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇదే కాకుండా ఈ మధ్యన అంటే మనం ఒక 3 ఏళ్ల క్రితంలో ఏం చేసినాం అని అంటే ఒక ఎక్స్పెడిషన్ చేసినాం. అంటే మనం ఓన్లీ వినడమే కాదు నిజంగా మనం వెళ్ళి ఆ ఒక పరిస్థితుల్ని చూసి వాటిని అంచనా చేద్దామని. సో మన మెయిన్ కోర్ టీమ్ ఎవరైతే అసోసియేట్ అయ్యారో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లో అందరూ కూడా ఈ ఎక్స్పెడిషన్ లో భాగమయ్యి మనం మొత్తం తూర్పు కనుమలు అటు ఒరిసా ఒక చివరి ప్రాంతం మొదలు పెట్టి ఇటు మళ్ళా దొడ్డపేట అంటాము ఊటీ అంటాము ఆ ప్రాంతాలు మనము విజిట్ చేయడం అయింది. అంటే ఎక్స్ట్రీమ్స్ వరకు వెళ్ళడం అయింది, ఇంక్లూడింగ్ చిన్న చిన్నవి కూడా అంటే కొల్లి హిల్స్ లాంటి ఇట్లా రెమనెంట్స్ లాంటివి ఉంటాయి కొన్ని వాటిని కూడా మనం విజిట్ చేసి కంప్లీట్ గా అక్కడ ఉన్న ఛాలెంజెస్ అంటే అక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే డిఫారెస్టేషన్ విచ్చలవిడిగా అవుతున్నది, తర్వాత అర్బనైజేషన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో చూస్తే ఇప్పటికి మనం ఫ్లైట్ దిగుతుంటే కనబడుతుంది ఎట్లయితే ఈ హరితం అనేది తెల్ల బిల్డింగ్లతోటి హరించుకోబోతుందో క్లియర్ గా కనబడుతుంది. సో డిఫారెస్టేషన్ ఎంత అవుతుందో తెలుస్తుంది. అట్లనే ఇనిషియేటివ్స్ ఏమైనాయి లోకల్ గా అంటే గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న మన ప్రభుత్వం ఒక లైక్ మన ఒరిసాలో అయితే ఒక ప్రాంతంలో మనం చూస్తే అక్కడ ఈవెన్ మిలిటరీని అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ని కూడా వాళ్ళు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి మనకు ఎన్నో అంటే ఎగ్జాంపుల్స్ కూడా కనబడ్డాయి ఎక్కడైతే కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఉన్నాయి అంటే ఏం చేయాలనేది కూడా ఒక మంచి అవగాహన వచ్చింది. సో దీని ద్వారా మనము ఈస్టర్న్ గాడ్స్ ఎన్వైరన్మెంట్ అవుట్లుక్ అనేది ఒక బుక్ ని మనము రాయడం జరిగింది. సో ఈ బుక్ ద్వారా ఏమైందని అంటే చాలా మందికి ఆ ఒక ఇన్ఫర్మేషన్ అంటే కన్సాలిడేటెడ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మన అంటే ఇన్ఫర్మేషన్ ని ఒక దగ్గర వచ్చే తేవడము దాన్ని రాయడము. సో ఇందులో డాక్టర్ తులసిరావు గారు కానీ తర్వాత ఉమా మహేశ్వర రెడ్డి కానీ నేను కానీ మేము ముగ్గురము ఇందులో మెయిన్ రైటర్స్ గా ఉన్నా మిగతా వాళ్ళందరూ కూడా అంటే టోటల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అంటే దీని యొక్క కాంట్రిబ్యూషన్ కి ఈ బుక్ ఇది మన అందరిది. దాదాపు ఇందులో ఒక 300 పేర్లు మీకు కనబడతాయి. అంటే ఎవరైతే డే 1 నుంచి ఇందులో అసోసియేట్ అయ్యారో ఈవెన్ ఒక్కరోజు పాలు పంచుకున్న కంటిన్యూస్ గా మీటింగ్లకు వచ్చిన అందరినీ కూడా ఇందులో అక్నాలెడ్జ్ చేయడం అయింది. ఎందుకంటే ఇది ఒక మహా ఉద్యమం ఈవెన్ ఈస్టర్న్ గాడ్స్ ఇది ఎండ్ కాలే, ఇది ఓన్లీ ఒక రకమైన పాలసీకి మనము ఇయ్యాల్సిన డాక్యుమెంట్. అందుకే ఇప్పుడు పార్లమెంటేరియన్స్ మీటింగ్ కానీ కొంతమందిని ఆల్రెడీ ఇన్వాల్వ్ చేసి చేయడం అయింది. శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు అంటే మన ఫార్మర్ ప్రెసిడెంట్ గారు దీన్ని రిలీజ్ చేయడం అయింది, దాని ఒక ఇంపార్టెన్స్ ని వారు అనుకునే. సో ఇట్లా మనము దీని యొక్క ఇంకా ఇంపార్టెన్స్ ని దీని ఉద్యమాన్ని అంటే ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ గాడ్స్ దాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్ అనండి, అట్లనే ప్రకృతి విపత్తులు అనండి, అట్లనే జీవనోపాధులు అనండి, లేదా లోకల్ వనరులు దాని మీద ఆధారంగా జీవిస్తున్న ఎస్పెషల్లీ ట్రైబల్స్ అనండి, అట్లనే వన్యప్రాణులు అనండి, ఎండేంజర్డ్ స్పీసీస్ లేదా ఎక్స్టింక్ట్ కాబోతున్న జీవాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ ప్రీహిస్టారిక్ కూడా మనకు చాలా రకాల ఇవి ఉన్నాయి, అంటే ఫ్లోరా ఫౌనా రకరకాలైన ఈవెన్ అన్డిస్కవర్డ్ థింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ కూడా మనము కోల్పోకుండా ఈ యొక్క కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. కృష్ణ ఓకే సార్, మనకు ప్లేస్ చాలా మంచిగా వివరించారు.
సార్ మాకు సార్ మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ కొత్తగా మీ ఆధ్వర్యంలో యాజ్ ఏ హెల్త్ సెంటర్ డైరెక్టర్ గా గత 4 నెలల్లో మన తెలంగాణలో ఒక 20 జిల్లాలను మీరు విస్తృతంగా పర్యటించి హెల్త్ సెంటర్ అనే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన మీరు విస్తరిస్తూ నేటికి 277 గ్రామాలలో మీరు పర్యటించి ఆ హెల్త్ సెంటర్ ఆవశ్యకతను మీరు ప్రజలకు తెలియజేయడం జరిగింది సార్. అయితే ఆ హెల్త్ సెంటర్ ఆవశ్యకత గాని ప్రాముఖ్యత గాని నేటి గ్రామీణ వ్యవస్థకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల ఆ పర్యావరణానికి ఏ విధంగా దోహదపడుతుందో మీరు తెలియజేయండి సార్. ఇది అర్త్ సెంటర్ అనేది గత 5-6 నెలల నుంచి ఒక పరిస్థితి వచ్చింది మన దగ్గర. అదేందని అంటే ఈ ఉల్లిగడ్డ రేట్లు పెరిగినాయని ఒకటి చిన్న ఇది అయింది అన్నట్టు చర్చ. అందులో భాగంగా చాలా మంది లీడర్స్ కానీ చాలా మంది ఉల్లిగడ్డ రేటు తగ్గాలి అని చెప్పి దాని గురించి ప్రచారం చేయడం అయింది. తర్వాత విదేశాల నుంచి కూడా ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకొని ఆ రేటు తగ్గేటట్టు చేసింది. అది అయినప్పుడు నాకు ఒక రకమైన ఆలోచన వచ్చింది, మరి రైతులు రోజుకి 50 మంది చనిపోతున్నారు, భూమి పుత్రులు అంటే ఈ పదము మనము ఓన్లీ మగవాళ్ళకు కాదు, ఈవెన్ మహిళలు కూడా రైతులే. సో భూమి పుత్రులు అని ఏదైతే మనం అంటున్నామో వీళ్ళే కదా భూమి ఆధారంగా 4 జీవించేటట్టు చేస్తున్న వ్యక్తులు. మరి వాళ్ళ పరిస్థితి రోజుకి 50 మంది కూడా వాళ్ళు చనిపోతున్నారు ఈరోజు, అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారని మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అంటే వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉన్నది అనేది మనకు తెలుసు. అది అవుతుంది చరిత్రలో, అంటే ఇప్పటి నుంచి కాదు, మనకు రెగ్యులర్ గా ఇది వార్తలలో చూస్తున్నాము. ఈవెన్ ఎన్ని పాలసీలు గవర్నమెంట్ ఎన్ని స్కీములు తెచ్చినా గానీ ఈరోజు రైతు పరిస్థితి వాళ్ళు గట్టిగా ఉన్నారంటే లేరు ఈ విషయం. సో దీని మీద నేను చర్చ చేయడము అందరితో షేర్ చేయడము, సో ఇది కంటిన్యూస్ గా జరుగుతున్న ఆ టైంలో మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లో కూడా చాలా సార్లు ఎమోషనల్ గా నేను మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద. సో అప్పుడు మన వాళ్ళు దగ్గరుండి సరే మరి ఏం చేద్దాం, అవును రైతులు అనేది కూడా చాలా మంది, మనం కూడా మన పూర్వీకులు కానీ ఏదో రకంగా ఈ రైతు అనే వ్యవస్థకో లేకపోతే ఆ కుటుంబాలకో మనం కనెక్ట్ అయి ఉన్నాము. మరి నిజమే అది, మనం నిజంగా కూడా చెట్లు పెట్టడం అని అంటే మనము పర్యావరణ ప్రేమికులుగా చెట్లు పెడతాము. మరి రోజు చెట్లు పెట్టాలి రైతులే కదా, పనికొచ్చే చెట్లు పెట్టేదే రైతులు కదా. చెట్లు అంటే పెద్ద తాటి చెట్లు పెట్టడము లేకపోతే మరి చెట్లు పెట్టడమే చెట్టు కాదు. చెట్టు అంటే కొత్తిమీర చెట్టు పెట్టినా ఏ వరి నారేసినా గానీ అన్ని చెట్లే. అది కూడా పచ్చదనం ఉంటది, అందులో కూడా గాలి ఉంటది, అది కూడా గాలిస్తుంది, అది కూడా చల్లదనం ఇస్తుంది, అది కూడా వర్షాన్ని ఆపుతుంది. అన్ని చెట్లు అదే పనిచేస్తాయి. మరి రైతులు కదా ముఖ్య పర్యావరణవేత్తలు, అవును మరి వీళ్ళను భాగస్వామ్యం చేసుకుంటా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మాభిమానం వారి గౌరవం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే అన్ని ప్రొఫెషన్స్ కి ఇది ఎవరైతే చూజ్ చేసుకుంటారో జనరల్ గా ఈ 2 విషయాలను చూజ్ చేసుకుంటారు. అంటే ఆ పని చేస్తున్న వ్యక్తికి నాకు ఆత్మాభిమానం అనిపించాలి, అంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనిపించాలి. రెండోది ఏంది, గౌరవం. అంటే సమాజం కూడా ఆ వ్యక్తి ఏ పని అయితే చేస్తుండో దాన్ని గౌరవించాలి. ఇది జనరల్ గా రైతు విషయంలో ఇది రోజు రోజుకి దిగజారుతున్నది. ఒకప్పుడు ఒక 50 ఏళ్ళ క్రితం చూసుకున్నా, 40 సంవత్సరాల క్రితం చూసుకున్నా రైతు అంటే రాజు అని, రైతు లేనిదే అసలు ఏది వ్యవస్థ లేదని, రైతు చాలా ముఖ్యం అని చెప్పి ఆ రైతుకు అలాంటి విలువ ఉండే, గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండే, వాళ్లకు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఉండే, లోకల్ గా ఏది వండినా వాళ్ళకు ముందు వాళ్ళ ఆహార భద్రత అన్ని కూడా వాళ్ళకు లోకలైజ్ ఉంటుండే. సో రాను ఏమైందంటే ఈ వ్యవస్థ అంటే రైతు చేతులకేంచి పోయి ఇది ఒకటి గవర్నమెంట్ సిస్టమ్ లో పడిపోయి ఆ గవర్నమెంటే అన్ని వీళ్ళకు దానాలు చేసే కాడికి ఇచ్చుడు, అంటే విత్తనాలు ఇచ్చుడు, ఎరువులు ఇచ్చుడు, కెమికల్ పెస్టిసైడ్లు రకరకాలు వాడడము, ఇవన్నీ కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసి ఆ గ్రామీణ వ్యవస్థలో రైతు ఒక సిస్టమ్ కంప్లీట్ గా కొలాప్స్ అయింది. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చర్చ చేయడం మొదలు పెట్టినాము మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లో కూడా. సో అప్పుడు ఏమైందని అంటే ఒక సరే మన లక్ష్మారెడ్డి సార్ గానీ ప్రొఫెసర్ సార్ గానీ పురుషోత్తం రెడ్డి సార్ గానీ ఇంకా మిగతా అందరు పెద్దలు వాళ్ళందరూ ఏమన్నారంటే సరే సాయి భాస్కర్ నువ్వు చెప్పేది కూడా మంచిగా ఉన్నది, మరి
ఏం చేద్దాం నువ్వేం చేస్తావు అని ఒక మాట అన్నారు. అంటే ఏం లేదు సార్, మనం మొత్తం గ్రామాలు నిజంగా వెళ్దాము, వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళ పరిస్థితి చెప్తాము, మరి వారి ఆత్మాభిమానం గౌరవం వారి పెంపొందించడానికి మనం ఏం చేయగలుగుతామో ట్రై చేద్దాము అని అంటే సరే అని చెప్పి వారు ఒక అవకాశం ఇచ్చారు. సో శ్రీ లక్ష్మారెడ్డి గారు దీనికి ఒక కొబ్బరికాయ కొట్టి కూడా నాకు ఒక రకమైన బ్లెస్సింగ్ ఇచ్చి, ఆ రోజు దిలీప్ రెడ్డి గారు ఇంకా చాలా మంది సిజిఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు, వారు సరే నువ్వు వెళ్ళు అని చెప్పానంటే సరే అని చెప్పి ఈ 20 జిల్లాలు ఇంటెన్సివ్ గా తిరగడం అయింది. అందులో కొన్ని విలేజెస్ నువ్వు కూడా నాతో ఉన్నావు, అది నా అదృష్టం. అంటే నీలాగా వెంకటేష్ గాని ఇంకా కొంతమంది అక్కడక్కడ జాయిన్ అయ్యారు, నిజాం వెంకటేశం గారని, సంపత్ అని వరంగల్ గాని, అట్లనే మన జ్ఞానేశ్వరం ఇక్కడ నారాయణపేట ఏరియాలా నీలకంఠం. సో ఇట్లా ఇతరత్రులు చాలా మంది ఎక్కడదక్కడ వాళ్ళు నా అంటేనే శ్రీధర్ గురువు. సో ఇట్లా అందరూ జాయిన్ అయ్యకుండా వచ్చారు ఈ యొక్క విజిట్స్ చేసినప్పుడు. సో అక్కడ గ్రామాలలో వెళ్ళి వాడి తోటి ఈ విషయాలు చర్చ చేయడం అయింది. అంటే ఇప్పుడు పరిస్థితిలో ఏదో మనం రేట్లు పెరగాలి, లేకపోతే మీరు ఇచ్చే స్కీమ్లు పెరగాలి, మాకు ఇంకా సబ్సిడీలు ఎక్కువాలి, లేకపోతే ఫ్రీగా ఫలానా వస్తువులు ఇవ్వాలి అనేది ఇవన్నీ పక్కన పెడతాం. మీరు భూమికి పుత్రులు, మీరు భూమాతకు ఇష్టమైన పిల్లలు, మరి భూమిని మీరు గౌరవిస్తే మీ గౌరవం మీకు ఉంటుంది. ఈ మాట వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే భూమి ఆధారంగా, భూమిలో ఉన్న వనరుల ఆధారంగా మీరు జీవించడమే కాక నలుగురికి మీరు తిండి పెడుతున్నారు, నలుగురు జీవించే యోగ్యతనిస్తున్నారు. కాబట్టి అన్ని ప్రొఫెషన్స్ కంటే ముఖ్యమైనది మీదే కాబట్టి, మరి మీ ఆత్మాభిమానం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికోసం ముందు మనము ఏదైతే భూమి ఆధారంగా జీవిస్తున్నాం కాబట్టి భూమికి కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో ఒక 2 నుంచి 5 ఎకరాల వరకు, అంటే గ్రామం పెద్దదైనప్పుడు 5 ఎకరాలు, లేకపోతే చిన్న గ్రామం అయితే 2 ఎకరాల వరకు మీరు కొంచెం ల్యాండ్ను పక్కన పెట్టి అందులో ఒక భూమికి ఒక సింబాలిక్ గా ఒక విగ్రహం అనండి, లేకపోతే భూమి ఆకారంలో ఒకటి ఒక స్టాచ్యూ అనండి, అది మీరు పెట్టి దాన్ని మీరు గౌరవించండి. మీకు ఏ పంట వండినా ఏది మంచి అయినా కానీ, అమ్మ భూమి నువ్వు చల్లగా ఉండు, భూమాత నువ్వు చల్లగా ఉండు, భూలక్ష్మి అను, భూదేవి అను, సో నువ్వు చల్లగా ఉండు, మేము చల్లగా ఉండాలి, సమస్తం చల్లగా మంచిగా ఉండాలి అనేది ఒకటి మీరు కోరుకుంటే బాగుంటది అని అంటే అందరు రైతులు కూడా 100కి 100% వాళ్ళు అగ్రి అయ్యారు. ఇవే కాకుండా అందులో ఇతరత్ర చెప్పింది ఏంటంటే, మీ లోకల్ జీవ వైవిధ్యం, ఈరోజు మీ విత్తనాలు మీవి కావు, దాదాపు మీరు వాడే ఎరువులు కూడా మీవి కావు, ఎక్కడి నుంచో కొనుక్కో చేస్తారు, ఎంత వెనకటికి మీ పెంట కుప్పలు మీకుండే, మీ యొక్క లోకల్ కోళ్ళ ఎరువు కానీ పశువుల ఎరువు కానీ రకరకాలు మీకు ఉండే. సో అవన్నీ పద్ధతిలోనే మీ కాలాలు మీ చేతిలో ఉండే. ఇప్పుడు ఇరిగేషన్ నీళ్ళు ఎప్పుడు వస్తుంది తెలియదు, కరెంటు ఇచ్చినప్పుడే నీళ్లు, భూగర్భ జలం ఉన్నప్పుడే నీళ్లు, అంటే కాలాలు కూడా మీ చేతులు లేవు. సో ఇట్లా చాలా మటుకు వ్యవస్థల చేంజెస్ అనేది కంటిన్యూస్ గా అయినాయి కాబట్టి, సో ఈ యొక్క మార్పులకు అనుగుణంగా అంటే మీరు కూడా మారుతూ వచ్చారు. మీకేదో ఒరిజినల్ విలువలు ఏవైతే ఉండనో మీతోటి వాటిని మర్చిరు. అంటే మీరు ఒక జీవ వైవిధ్యం లోకల్ ఎస్పెషల్లీ, దాన్ని మీరు గౌరవించాలి, దాన్ని కూడా మీరు రక్షించుకోవాలి. అంటే ఇప్పుడు అది ఈ యొక్క మహాప్రలయంలో అది కూడా కొట్టుకొని పోయే అవకాశం ఉందంటే లోకల్ వెరైటీస్ అన్ని కూడా పోతాయి, లోకల్ చెట్లు పోతాయి, లోకల్ చెట్లు పిట్ట పుట్ట అన్ని కూడా మాయమైతాయి. రాయి రప్ప జీవ వైద్యం ఏం రాళ్ళు కూడా ఆఖరికి దాన్ని తరుగుతున్నారు. అంటే ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ వచ్చి మన కరీంనగర్ పోతే గుట్టలే మాయమేనే అంటారు, అది నిజం, ఎంతో మంది చెప్తారు. అట్లా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో బ్యూటిఫుల్ క్రియేషన్స్, ఇది దేవుడు చేసిన శిల్పాలు, ఒక్క రోజులో కాదు, అది మన ఏజ్ నథింగ్ వాటి ముందట చూస్తే, వాటి ఏజ్ పరంగా చూస్తే అవి అంటే 2500 మిలియన్ సంవత్సరాలు, అంటే ఇంత తక్కువన అది. అలాంటి వాటిని కూడా మనం నాశనం చేస్తున్నాం. సో అన్నిటికీ సత్సంబంధాలు ఉన్నాయి, మన మట్టికి మన రాయికి సంబంధం ఉంది, మన చెట్టుకి పిట్టకు పుట్టకు లోకల్ వాతావరణం, మనం తినే తిండికి, ఆ తినే తిండిలో ఉన్న విలువలు కూడా ఆ లోకల్ పరిస్థితులకు అనుగుణంగా తింటేనే ఆ వ్యక్తి లోకల్ గా ఆ తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. సో ఇవన్నీ పోయినాయి, ఊర్లో వండింది ఊర్లో తినకుండా, ఎక్కడో వండింది ఊర్లో, ఆ ఒక స్కీమ్ ఉంది కదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది, సో దాని మీద ఎక్కడో పండింది ఊర్లో తినడం, ఊర్లో వండింది ఎక్కడో పంపడము. సో ఇందులో కూడా మనం చూస్తే లాజికల్ గా ఆ ఒక ట్రాన్స్పోర్టేషన్, తర్వాత హ్యాండ్లింగ్, స్టోరేజ్, ఇట్లా ఎన్నో లాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాము, లోకల్ వ్యవస్థలను ఎందుకు పటిష్టం చేయలేదు గాంధీజీ గారు చెప్పినట్టు, అంటే వాళ్ళందరూ కూడా అది ఒప్పుకున్నారు, అవును వీటిని రక్షిస్తాం, ఆ 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఎత్తాను. అక్కడ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ మెడిసినల్ ప్లాంట్స్, ఆహారం, అక్కడ ప్రతి పండ్లు కాసే చెట్లు, లోకల్ పండ్లు, ఎన్నో రకాల పండ్లు ఉంటాయి మనకు లోకల్ వెరైటీస్, అవన్నీ కూడా అక్కడ పెట్టుకుంటాం. ఏ టైంలో ఏ వ్యక్తి పోయినా ఇంత ఆహారం దొరికేటట్టు అక్కడ ఉంటుంది.
అట్లనే ఈవెన్ ఆరోగ్య పరంగా కూడా మెడిసినల్ ప్లాంట్స్ అవి పెట్టుకొని వాటి ఆధారంగా కూడా మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన తరాలను మరవద్దు, చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా మనం ఎట్లయినా దేవుళ్ళని గుర్తు పెట్టుకుంటాము, కల్చర్ ని, హిస్టరీ, ట్రెడిషన్ అన్ని గుర్తు పెట్టుకుంటాం. ఈ రోజు మీ తాత వాళ్ళ నాయన పేరు ఏందో చెప్పంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇది మరవడానికి ఒక కారణం ఏందని అంటే మనిషి తన ఉనికి, అంటే ఈ రోజు ఒక గ్రామంలో ఉన్న మనిషి తన ఉనికి తనంతలు తాను కాలే కదా. అంటే తన తాతలు ముత్తాతలు ఎవరో గట్టిగా జీవించారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీన్స్ తోటి, వాళ్ళ డిఎన్ఏ తోటి ఈ రోజు ఒక ఊరు, పేరు, ఒక ఆస్తి ఏదైతే ఉంది ఇవన్నిటితోటి ఉన్నారో మరి వాళ్ళను కూడా మరవడం చాలా తప్పు. వాళ్ళను గుర్తు చేసుకోవడానికి వంశ వృక్షాలని పెట్టుకొని, అంటే వృక్షాలను కొన్ని పెట్టుకొని ఆ వంశానికి ఒక వృక్షాన్ని డెడికేట్ చేసుకొని దాని చుట్టూ వీళ్ళ పేర్లను రాళ్లపై జెక్కుని దానిని మీరు కనీసము వెళ్ళినప్పుడల్లా గౌరవించుకొని ఆ పేర్లను చదువుకొని వీళ్ళ మూలాన మేము ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడైనా చరిత్రను మరవద్దు, ముందటుకోవాలంటే చరిత్ర మన జీవితంలో భాగం కావాలి. సో అట్లా వాళ్ళు లోకల్ గా అంటే వాళ్ళ ఐడెంటిటీస్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం. ఎందుకంటే ఇవాళ గ్రామాలలో ఐడెంటిటీసే లేవు, ఎందుకంటే కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చి లేదా రియల్ ఎస్టేట్ భూమి వచ్చి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొని అడ్రస్ లేకుండా పోయినాక మళ్ళా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నాకు వస్తే ఇది నా ఊరా అన్నట్టు వాళ్ళకే తెలియదు, ఎక్కడ వచ్చినాము, ఎక్కడున్నాము, ఇది ఏంటిది అన్న కాడు ఉన్నది. కనీసం ఇలాంటి స్థానాలను మనం స్థాపిస్తే భూమికి ఒక ఆత్మను, భూమికి అంటే వాళ్ళ ఊరికి ఆ ఒక ఆత్మను, వాళ్ళ ఊరికి ఒక డిఎన్ఏ, అంటే వాళ్ళ ఉనికికి ఒక స్థానము, ఇట్లా ఒక పర్మనెన్స్, ఒకటి పాయింట్లు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ముందు తరాలకు కూడా ఈ విలువలను అందించిన వాళ్ళు అవుతారు అనేది ఒకటి. అంటే అందరు కూడా అవునన్నారు. అదే రకంగా అక్కడ వాళ్ళు ఒక చిన్న మ్యూజియం క్రియేట్ చేసుకోవడం కానీ, ఇంకా వాళ్ళ యొక్క గ్రామ చరిత్ర రాసుకోవడం కానీ, గ్రామంలో ఆచారాలు, వ్యవహారాలు, అక్కడ ఇంతకు ముందు ఏం వండుతుండే, చరిత్రలో 100 ఏళ్ల క్రితం ఏం వండుతుండే, రాను ఎట్లా మార్పులు వచ్చినాయి, ఇవన్నీ రాస్తే ముందు తరాలకు తెలుస్తుంది ఎందుకు ఈ మార్పులు రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చినాయి, నిజంగా ఆ మార్పులు కరెక్టేనా మనం అవలంబించింది, ఎక్కడ దారి తప్పినము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా నిక్షిప్తం చేసుకోవడానికి ఇది అవకాశం. అంటే అన్ని గ్రామాలలో 100% ఇది చాలా సర్ప్రైజింగ్ థింగ్, ఎవరు కూడా ఊహించలే. ఈవెన్ భూమి కూడా ఇప్పుడున్న రేట్ల ప్రకారము ఇంత రేట్ అయినప్పుడు గ్రామాలలో ముందటికైతారా, అసలు ల్యాండ్ ఉన్నదా అన్న పరిస్థితుల్లో కూడా కొంతమంది రైతులు నేను ఒక 2 గుంటలు భూమి నేను ఇస్తా ఇలాంటి మాటలు కూడా చెప్పి వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు మట్టిని తీసుకొని ఆ మట్టి మీద శపథం చేసి మా గ్రామంలో మేము భూమికి ఒక సెంటర్ని, అంటే అర్త్ సెంటర్ని స్థాపించుతాము అని చెప్పి ప్రతిజ్ఞ భూనియరు. ఇది ఎంత ఉత్త 45 నిమిషాలు మాట్లాడితే 45 నిమిషాలల్లో ఇంత చేతనము, ఇంత అవగాహన రావడం అనేది ఇది చాలా ముఖ్యమైనది. అందుకే ఈ యొక్క అర్త్ సెంటర్స్ కాన్సెప్ట్ ని మనం మొత్తం, అంటే మొత్తం దేశం మొత్తం కానీ ఈవెన్ ప్రపంచం మొత్తం కానీ వీటి యొక్క కాన్సెప్ట్ ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అయితే మన ది అర్త్ సెంటర్ అనేది ఏదైతే ఒకటి క్రియేట్ చేయమైందో అన్మాస్పల్లిలో శ్రీ ఎంసి మేహతా గారు తన ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా లే చేయడం అయింది. సో ఆ అర్త్ సెంటర్ లో ఈ యొక్క స్ఫూర్తిని, అర్త్ లీడర్షిప్ ని ఇవ్వడము, ఇలాంటి అర్త్ సెంటర్స్ ని మనం స్థాపించడము, దీని అందరికీ దోహదం చేయడము, ఇవన్నీ కూడా పీస్ సెంటర్స్ కూడా అయితే, ప్రపంచానికి శాంతినిచ్చే సెంటర్స్ కూడా ఇవే అవుతాయి. ఎందుకంటే ఇన్ని రకాల ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా అక్కడికి వెళ్ళినప్పుడు తను ఒక్కసారి ఆ ప్రాంతం దూడంగానే తన ఉనికి, తన ఒక మీనింగ్ ని కూడా తను వెతుక్కోగలుగుతాడు. తర్వాత ఈ రకంగా మన ముందు తరాలకు కూడా కొన్ని మిగిల్చిన వాళ్ళం అవుతాం అనేది ఒక ఉద్దేశము. సో ఇది చాలా సక్సెస్ఫుల్ గా అయ్యింది కృష్ణ. అండ్ ఇలాంటివి మనము చాలా ఇంకా చేయాల్సింది ఉంది ఇమీడియట్ గా, లేకపోతే ఇప్పుడున్న తరుణంలో ఈ కరోనా వైరస్ అనండి, ఎకనామిక్ రిసెషన్ అనండి, ఉన్న అడవుల్ని తరగడం అనండి, లేదా అడవుల్ని పంచేయడం అనండి, అంటే లేని వాళ్ళకి పంచుతున్నామని చెప్పి ఉన్న అడవుల్ని వస్తే ఇంకేముంటది. సో ఇట్లాంటివి చాలా అవుతుంటాయి. సో అట్లీస్ట్ ఇలాంటివి మనం ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. గ్రామ గ్రామాన దేశ దేశాన ప్రపంచవ్యాప్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సార్. సార్ మరొకటి సార్, మీరు పిహెచ్డీనే పర్యావరణం మీద చేశారు సార్, దాన్ని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీస్ ఆఫ్ ద పొల్యూటెడ్ వాటర్ అట్ పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా. ఇది నిజం చెప్పాలంటే ఈ ఏరియా మన ఆసియాలోనే అత్యంత పెద్దదైన పొల్యూటెడ్ ఏరియా సార్. అసలు ఇది ఎంచుకోవడం కారణం సార్, అలాగే అది ఒక రకంగా ఏమైందంటే కృష్ణ, నేను భూగోళ శాస్త్రము, తర్వాత భూగర్భ శాస్త్రము, ఐఐటిలో భూగర్భ శాస్త్రం, భూగోళ శాస్త్రం కూడా చేసిన,
తర్వాత అట్లా ఎవల్యూషన్ లో ఏమైందంటే, నేను చదువుతున్న క్రమంలో ఈ యొక్క పర్యావరణం రిలేటెడ్ ఒకసారి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారిని నేను కలవడం జరిగింది జియోగ్రఫీ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు. సో వారు పర్యావరణం గురించి చెప్తుంటే అప్పుడు నా ఆలోచనలు కూడా మొదలైనవి. అంటే ఒక రకంగా ఏమైందనంటే, ఈ భూగర్భ శాస్త్రంలోనేమో భూమి చరిత్ర తెలుసుకోవడం అయింది. సో భూగోళ శాస్త్రంలోనేమో మనిషి భూమి దానికి ఉన్న సంబంధాలు ఇవన్నిటి గురించి కూడా తెలుసుకోవడం అయింది. తర్వాత పర్యావరణం అంటే ఏంటంటే, ఒకటి ఈ యొక్క మనిషి కానీ ఇతర జీవాలు కానీ అన్ని కూడా సంతోషంగా ఉండడానికి ఏదైతే పరిస్థితులు ఉండాలో ఆ పరిస్థితులు నెగిటివా పాజిటివా. పర్యావరణం అంటే సరౌండింగ్స్, మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు. సో చెడు ఉన్న దగ్గర మంచి కావాలని కోరుకోవడమే మన పర్యావరణవేత్తల ఒక లక్ష్యం. కొన్ని చోట్ల మీకు మంచిగా అనిపిస్తుంది, అరే చెట్లు బాగున్నాయి అన్ని బాగున్నాయి, అది మంచి పర్యావరణం. బాగలేని దగ్గర అది కూడా మంచిగా ఉండాలని కోరుకోవడం. సో అట్లా నాకేమైందంటే, నేచురల్ ఎవల్యూషన్ అంటే నేను చదివిన సబ్జెక్ట్ అనండి, లేదా చిన్నప్పుడు నా ఎక్స్పోజర్ అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న లేక్ పక్కన అంటే ఒక కుంట ఉంటుంది కదా మామూలుగా ట్యాంక్స్ అని అంటుంది, దాని పక్కనే మా ఇల్లు. అక్కడ చిన్నప్పుడు నీళ్లు చూడడము, పశువులు చూడడము, గడ్డి చేపలు పట్టడము, కొంగలు అట్లా ఎన్నో పశువులు మేయడము. సో ఇవన్నీ చూడడం ద్వారా ఏమైందంటే, ఒక రకం కొన్ని ఇంప్రెషన్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి నాకు. సో దాని ద్వారా ఈ పర్యావరణం అనేది అప్పుడు చాలా ఉద్యమం అవుతుంది. పటాన్చెరు ఇష్యూస్ కానీ, మన భోపాల్ గ్యాస్ ట్రాజెడీ కానీ, సో అలా చాలా విషయాలు అప్పుడప్పుడే అయినాయి. సో రకంగా నేను కూడా అందులో ఆ సెన్సిటివిటీ అంటాం బేసికల్గా. సో ఆ సెన్సిటివిటీ అనిపించి నేను కూడా ఇందులో పిహెచ్డి చేయాలని అనుకున్నా. సో సిఎస్ఐఆర్ ఆర్ట్స్ సైన్సెస్లో నాకు ఫెలోషిప్ కూడా రావడం అయింది. సో దాని ద్వారా నేను పటాన్చెరు మీదనే చేస్తా అని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని, సో దాని ద్వారా నేను ఆ పిహెచ్డి అనేది చేయడం అయింది. సో దాని ద్వారా కూడా ఇప్పటికి కూడా అంటే ఏమైందంటే, ఆ క్రమంలో నేను ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనేది ఒకటి పర్యావరణం మీద అప్పుడు అవుతుండే, అప్పుడు డైరెక్ట్ పిఏఎల్ అని అంటుండే హైకోర్టులనే, ఇప్పటిలాగా ఎన్జిటి ఇలాంటి వ్యవస్థ లేదు. సో అప్పుడు ఏదైనా విషయం ఉంటే డైరెక్ట్ అక్కడ వెళ్ళి మనం ఇస్తే, ఇంక్లూడింగ్ ఒక ప్రెస్ క్లిప్పింగ్ ఇచ్చినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుండే. అప్పుడు అంటే జడ్జిలు కానీ లాయర్లు కానీ వీళ్ళందరూ చాలా స్పందించే గుణం ఉన్నది. సో ఆ క్రమంలో ప్రొఫెసర్ పురుషోత్తరెడ్డి సార్ కానీ, మళ్ళా అడ్వకేట్ శ్రీ కె అశోక్ రెడ్డి గారు కానీ, అట్లనే డాక్టర్ డి నరసింహారెడ్డి గారు కానీ, ఇట్లా చాలా మంది అంటే అప్పుడు నాకు పరిచయమైన వ్యక్తులు అందరితో కలిపి ఎన్నో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, కామన్ ఇష్యూస్, ఇండివిజువల్ మీద కాదు. ఇప్పుడు రాళ్లను పగలగొడుతున్నారు, నదిలో ఇసుకను తీస్తున్నారు, పశువుల్ని చంపేస్తున్నారు, దాని మీద ప్రభావం ఏంటిది, ఏది రైతుల మీద, చిన్న సన్నకారు రైతుల మీద ప్రభావం ఏంటిది, అట్లనే రైతుల ఆత్మహత్యలు. సో ఇట్లా ఎన్నైతే కామన్ ఇష్యూస్ ఉన్నాయో అట్లాంటి రకరకాల ఇష్యూస్ మీద, అండ్ ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ చేస్తామన్నారు బేగంపేటల, అది చేస్తామన్నప్పుడు అక్కడ ఉన్న ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ కానీ, అక్కడ ఉన్న అప్పుడు చాలా నాయిస్ పొల్యూషన్ ఎక్కువ ఉండే ఏరోప్లేన్లు, పాత ఏరోప్లేన్లలో చాలా మంది చెవిటోలు కూడా అయ్యారు. అట్లనే అక్కడ ఉన్న బిల్డింగ్స్ ని కూడా మేము పర్మిషన్ ఇవ్వకుండా ఈవెన్ కొన్ని బిల్డింగ్లను కూడా కూలగొడతాం అన్నట్టు అట్లా అన్నారు. సో అప్పుడు అందుకే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. సో ఇట్లనే రకరకాల విషయాల మీద మనము ఆ రోజు ఇవి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనే దాంట్లో నేను అప్పుడు పిహెచ్డి చేసుకుంటా కూడా అంటే నాకున్న జ్ఞానంతో అందులో భాగమయ్యి ఇవన్నీ కూడా వేయడం జరిగింది. అంటే నేను ఒక్కరిని కాదు, ప్రొఫెసర్ గారు ఇంకా ఇతరత్ర అందరు కలిపి వేయడం అయింది. సో ఇట్లా వేసినప్పుడు ఏమైందంటే, డెఫినెట్ గా ఆ పాలసీ పరంగా ఒక డెసిషన్స్ ఇమీడియట్ గా వచ్చినాయి. ఇది చాలా నాకు సంతోషం అనిపించింది. అంటే ఉద్యమాలలో ఎన్నో మెథడ్స్ ఉంటాయి, మనం రోడ్ల మీదకి వచ్చి ఆపడము, లేకపోతే హర్తాల్ అని, బంద్ అని ఎన్నో రకరకాలు చేస్తారు ఏదైనా ఆపడానికి. అదేమో ప్రజా ఉద్యమం, కానీ ఒక సింపుల్ నాలెడ్జ్ బేస్ తోటి మనము ఆ విషయాన్ని అంటే మన లాస్ ప్రకారమే, ఎన్వైరాన్మెంటల్ లా అనండి, అందులో రకరకాలు ఉంటాయి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అట్లా ఎన్నో ఉంటాయి. సో ఇవన్నీ లాస్ ని ఆధారంగా మనం తీసుకొని వాటి ద్వారా కూడా మనం ప్రభుత్వానికి చెప్పగలిగితే త్రో కోర్టు ద్వారా ఒక మంచి నిర్ణయం అయితే అనేది చాలా నాకు మంచిగా అనిపించింది. ఆ మెథడ్, ఆ మెథడ్ ద్వారా ఇన్ని రకాల పనులు చేయడానికి అవకాశం కలిగింది. సో నా పిహెచ్డిలో నేను చేసింది ఏంటంటే, ఒక కంప్లీట్ మోస్ట్ కాంప్లెక్స్ పర్యావరణ పరంగా మోస్ట్ డిస్ట్రక్టివ్ ఏరియాల అన్ని రకాల రసాయనాలు ఉన్న పర్యావరణము, ఎట్లయితే అక్కడ అశోకుని కాలం నుంచి కూడా అంటే జీవనోపాధి చేసుకుంటూ బ్రతికిన ఆడ
గొలుసు కట్టు చెరువులు అంటారు, అక్కడున్న బ్యూటిఫుల్ ట్యాంక్స్, అక్కడున్న రిలేషన్షిప్, ఒక చెరువు నింత నీళ్లు వేస్ట్ కాకుండా ఇంకో చెరువులో కోవడము, అట్లే నక్కవాగు, పాములవాగు పేర్లు కూడా చూడు ఎట్లా పెట్టారు, నక్కవాగు, నక్క అంటే ఫాక్స్ ఎందుకంటే నక్కలు ఉంటుండే, పాములవాగు పాములు ఉంటుండే, అంటే ఆడున్న జీవ జంతు జాలం. అదే కాకుండా బుద్ధిస్ట్ స్టాచ్యూస్, జైనిజం స్టాచ్యూస్ ఇట్లా మనం ఎన్నో చూస్తే అక్కడ ఎన్నో మనకడ ప్రాక్టికల్ గా కనబడతాయి. సో అలాంటివి ఎన్నో విషయాలు మనకు అక్కడ ప్రాక్టికల్ గా చూసినాము. తర్వాత అవన్నీ చూసినాక ఎప్పుడైతే ఈ యొక్క మనము కేసులు వేసి ఇవైతే మనము రిజల్ట్స్ రావడం మొదలు పెట్టిందో చాలా సంతోషం. ఈవెన్ నా పిహెచ్డి మొత్తం సారాంశం కూడా కోట్ల ఎట్లా పోయిందని అంటే, ఇక్కడ ఒక 35 గ్రామాలకు మంచినీళ్లు లేవు, వాళ్ళను మీరు పైసలు అడుగుతారు, ఏది ఆ నీళ్లు ఇచ్చినందుకు కూడా పైసలు కట్టమంటారు. ఒకప్పుడు మరి ఇక్కడ ఉన్న ప్రజలు పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అనే దాని కింద నిజంగా కూడా వాళ్ళు బిల్లు ఎందుకు కట్టాలి? ఒకప్పుడు వాళ్ళు ఎక్కడ నీళ్లు తోడుకున్నా అవి తాగుతుండే, ఏ కాలువలదైనా వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళు నీళ్లు కొనుక్కొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. గాలి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయింది, వ్యవసాయం కూడా పక్కన పడిపోయింది, అంటే పడవ పడ్డది. మరి అక్కడ ఉన్న బయోడైవర్సిటీ కూడా నాశనం అయ్యింది. అక్కడ సాయిల్ అనేది మళ్ళా 1000 సంవత్సరాల వరకు కూడా అది రిక్లేమ్ కాదు. అక్కడున్న చరిత్ర నాశనం అయిపోయింది, అంటే అక్కడున్న చోళులు కానీ వాళ్ళ అంత హిస్టారిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎక్కడ ఒక స్టాచ్యూ దొరుకుతుంది ఆ ఏరియాలో, అలాంటిది మనం ప్రదేశాన్ని ఇంత నాశనం చేసినాము అని చెప్పి కోర్టులో ఒక పిఐలు వేస్తే ఇమీడియట్ గా దాని మీద ఒక జడ్జిమెంట్ కూడా రావడం అయింది. ఇది కూడా చాలా సంతోషం. సో ఇట్లాంటి చాలా స్ఫూర్తినిచ్చినాయి దీని ద్వారా. ఆ ఒక స్ట్రెంథనింగ్ కానీ, మన ఒక కమిట్మెంట్ కానీ, మన ఒక ఏదైతే రిజాల్వ్ టు బ్రింగ్ చేంజ్ అనేది అయితే ఉంటుందో, అంటే పద్ధతులు ఎన్నో ఉన్నాయి, ఆ పద్ధతులను మనకు ఎక్కడ ఏ రకంగా అనిపిస్తే అవి అవలంబించుకోవాలి అనేది ఒకటి నాకు పిహెచ్డి ద్వారా ఒకటి అర్థమైంది. సో అందులో పిహెచ్డి అంటే బేసికల్ గా రీసెర్చ్ అని అంటారు. ఆ ఒక లక్షణాలు కూడా ఒక డాక్టరేట్ కి ఏవైతే బేసిక్ ఉంటుందో, రెఫరెన్స్ చేయడము, అక్నాలెడ్జ్ చేయడము, ఈ గుణాలు ఉంటాయి కొన్ని. సో ఆ గుణాలు కూడా నేను నేర్చుకోవడం అయింది. సో ఈ రకంగా చాలా మోస్ట్ వాల్యుబుల్ టైం ఐ స్పెంట్ ఈ పిహెచ్డి అన్ని రోజులు. అది నాకు జీవితంలో ఒక మరపురాని టైము, ఒక ఇంటెన్సివ్ టైము. అట్లనే జాతీయ పర్యావరణ జాగృతి కార్యక్రమాలని, అందులో కూడా 2 స్టేట్స్ కి నేను ప్రోగ్రామ్ ఆఫీసర్ గా కూడా అదే టైంలో నేను అటు కర్ణాటక ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎన్నో గ్రామాలు తిరిగి పర్యావరణం మీద అవగాహన కల్పించిన. సో ఇట్లా ఎన్నో అయిన టైం ఏది, ఎస్పెషలీ 1995 నుంచి 1999 వరకు. అది మీకున్న పరిజ్ఞానంతో గుడ్ స్టౌస్ అండ్ బయోచార్ అనే ఒక వినూత్నమైన ఆవిష్కరణ కూడా మీరు చేసినారు సార్. ఇది చాలా, అంటే నేను కూడా అదే ఒక 21 ఇయర్స్ కూడా సార్ నాకు తెలుసు కూడా, మా గ్రామంలో కూడా మీరు ఒక విజిట్ కానీ తర్వాత ప్రజలకు అందరికి తెలియజేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది సార్. దాని విధానం పర్యావరణ పరిరక్షణలో ఏ విధంగా ఉంది, దాని పాత్ర ఎలా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను మీతో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇది చాలా చిన్న విషయమే గాని కృష్ణ, ఎందుకో మన సైంటిస్టులు మస్తు చదివారు, హయ్యెస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నోబెల్ లారెట్స్ కూడా మన దేశంలో ఉన్నారు, విదేశాలలో వెళ్ళి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, సెటిలైట్లు కూడా మనం ఆకాశంలో పంపుతున్నాం. నాకు ఎందుకో ఒక బాధ ఏమనిపించింది అంటే, సరే సెటిలైట్ మనం మీదకి పంపినాము, అక్కడికేంచి ఒక ఫోటో తీసినాం భూమి మీదకి, తీసినప్పుడు ఏం కనబడుతుంది, ఫోటో క్లియర్ గా లేదు, ఎందుకంటే పొల్యూషన్ అనేది ఉన్నది. సాధారణంగా గ్రామాలలో కూడా పొల్యూషన్ ఎందుకు ఉందంటే, ఈ పొయిలు అనే దాంతో కూడా బ్రౌనింగ్ ఆఫ్ స్కైస్ అనే ఒక పదం కూడా వాడతాం, ఈ యొక్క ఇమేజ్ ఎందుకు బ్రౌన్ ఉందనే దానికి. సో ఆ పొయిలు అయితే కట్టెల పొయ్యిలు వాడతారు, దాని నుంచి వచ్చే పొగ కూడా ఒక కారణం అని అంటాము. అదే కాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇతరత్ర ఉన్నాయి. బట్ మనకిప్పుడు గౌరవం, మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. కొంతమంది ప్రౌడ్ గా ఫీల్ గానికి ఏమున్నది, ఎప్పుడైతే మహిళలు ఈ యొక్క పొయ్యిల మీద, మూడు రాళ్ల పొయ్యిల అంటే చరిత్రలో చూస్తే ఫస్ట్ పొయ్యిలు ఏవైతే ఉండేనో అవి మూడు రాళ్ళే, ఫస్ట్ కుండ పెట్టినప్పుడు మూడు రాళ్ల పొయ్యి. ఈ రోజు వరకు కూడా చాలా గ్రామీణ ప్రాంతాలలో మూడు రాళ్ల పొయ్యిలు పెట్టుకునే వంటలు చేస్తారు.
మరి అడవులు కూడా తరిగిపోతుంటాయి, లోకల్ చెట్లు అంతా నాశనం అవుతుంటాయి. ఈ రోజు మీరు చూడండి, మన స్కూల్స్ లల్లా పిల్లలకు చెట్లు పెట్టండి అని ఒక మాట చెప్తాం, అదే స్కూల్లో మధ్యాహ్న భోజనం కోసం ఓ ట్రాక్టర్ లోడ్ అదే ప్రాంతంలో ఉన్న చెట్లను నరికి తీసుకొచ్చి పెడుతుంటారు. పిల్లలకు ఎంత బాధ కావాలి! నిజంగా అసలు పిల్లల తిండే తినొద్దు. ఎందుకంటే ఇవాళ ఈ రోజు వాళ్ళు పెట్టిన చెట్టు మళ్ళీ ఒక 7-8 ఏళ్ళల్లో ఇదే స్కూల్ కి అన్న మధ్యాహ్నం అన్నం కోసం కట్ అయి ఉంటది అంటే వాళ్ళకి ఎంత బాధ అవుతుంది, అంటే దాన్ని రక్షించుకోలేకపోయినాం అనే బాధ ఎట్లుంటది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫండమెంటల్ అన్నట్టు. అంటే మనము నిజంగా కూడా కన్జర్వేషన్ అని ఇంతకు ముందు గ్రేస్ విషయంలో నేను అన్నా. సో ఎప్పుడైనా కానీ మనము సరే, వంట అనేది తప్పని విషయము, ఆహారం అనేది తప్పది, కాబట్టి ఈ పొయ్యి అనే తప్పది. మరి మనము కట్టెలు తక్కువ వాడుకుంటా ఒక ఆరోగ్యపరంగా మహిళలు కానీ పిల్లలు కానీ, తర్వాత మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అని క్లైమేట్ చేంజ్ లో కూడా మాట్లాడతాము, అంటే గ్లోబల్ వార్మింగ్ కి కూడా అది దోహదమైంది. ఈ రోజు టైంకి వర్షాలు పడతలేవు, ఒకవేళ పడ్డ తొందరగా ఎక్కువ వర్షం పడడం, తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడడము, సో ఇలాంటి తక్కువ రోజులలో ఎక్కువ వర్షం పడడము, ఇలాంటివి అన్ని కూడా మనకు అవుతున్నాయి. అట్లనే కరువు కాటకాలు కూడా మనకు పెరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులకు అన్నిటికి కూడా ఈ యొక్క ఎమిషన్స్ కూడా ఒక కారణం, అంటే ఈ యొక్క CO2 అనేది కూడా ఒకటి కారణం. ఎన్నో గ్యాసెస్ ఉంటే అందులో CO2 కూడా ఒకటి ముఖ్య కారణం. సరే, ఈ యొక్క మనము లోకల్ ఉమెన్ ఇష్యూస్ చూసినా కానీ, లేదా లోకల్ పర్యావరణం చూసినా, లేక ప్రపంచ పర్యావరణం చూసినా, ఒక పొయ్యి అనే దాన్ని మనం మంచి పొయ్యి అనేది చేయగలిగితే ఇన్ని విషయాలను మనం, ఇన్ని విలువల్ని మనం ప్రపంచానికి ఇవ్వగలుగుతాము, అంటే మంచి విలువని ఇవ్వగలుగుతాము అని నాకు అనిపించింది. ఎప్పుడైతే ఒకసారి నేను మహబూబ్నగర్లో గ్రామంలో చూసినాం, అక్కడ తల్లులు పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో అమ్ముతారు, టై కట్టి తెల్ల తెల్ల బట్టలు వేసి, ఒకటి స్కూల్ బస్ కూడా వచ్చి వాళ్ళని తీసుకెళ్తుంది. మరి ఇంటి మీద చూస్తేనేమో డిష్ యాంటీనాలు ఉన్నాయి, టీవీలు కూడా అయినాయి, చేతిలోనేమో మొబైల్ ఫోన్లు ఉన్నాయి, మరి ఇంట్లో చూస్తేనేమో 3 రాళ్ళ పొయ్యి ఉన్నాయి. అంటే టెక్నాలజీ పరంగా, విద్యాపరంగా, అన్నిటి పరంగా ఎంతో అభివృద్ధి చెందిన మనము, మరి ఈ యొక్క రకమైన పాత పద్ధతులను ఏదో మనకు ఎవ్వరు అసలు దీని మీద ఫోకస్ చేయలేనట్టు ఇలాంటివి ఎందుకు చేయాలి? సరే, గవర్నమెంట్ కూడా స్కీమ్ల పొయ్యిలు ఇస్తుంది, ఆ స్కీమ్ కాబట్టి అది చాలా రేట్ ఎక్కువ, 1,000, 2,000 ఎంత అవుతుంది ఒక పొయ్యి వాళ్ళు కట్టడానికి. అది పొయ్యి దాని ఒక లైఫ్ టైం అయిపోయినాక మళ్ళీ వాళ్ళు వేసుకోలేరు, అంత ఖర్చు పెట్టి వేసుకోలేరు. సో నిరుపేదలు కానీ చాలా మంది మనకు ఉంటారు కాబట్టి. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయగలుగుతా? లో కాస్ట్ లో వాళ్ళకు లోకల్ మెటీరియల్ ద్వారా వారు ఒక పొయ్యి తయారు చేసుకోవడానికి అవకాశం ఎట్లయగలుగుతా అని ఒక ఆలోచన చేసినప్పుడు, ఇది చాలా ఈజీ, ఇంత నేను సైంటిస్ట్ అని చెప్పుకోనికే గర్వకారణం ఏమున్నది, IIT అయినా అయితే ఏంది, ఆఫ్టర్ ఆల్ ఒక పొయ్యి డిజైన్ చేయలేనా అని చెప్పి నేనే కూర్చున్నా. కూర్చొని డిజైన్ చేయడం మొదలు పెడితే చాలా ప్రిన్సిపల్స్ ఆఫ్ కంబషన్ అని కొన్ని ఉంటాయి, బేసిక్ థంబ్ రూల్స్, అవి ఫాలో అయితే ఆటోమేటిక్ గా మనకు మంచి పొయ్యి తయారైతుంది. కాబట్టి ఫాలో అయ్యకుండా నేను ఆ పొయ్యిలు డిజైన్లు చేయడం మొదలు పెట్టిన, లోకల్ మెటీరియల్, రీయూస్ మెటీరియల్ ఇలాంటివన్నిటిని ఉపయోగించి చేయడం అయింది. సో అట్లా 50 రకాల పొయ్యిలు కూడా చేయడం అయింది. అట్లనే ఈ జియో అని నువ్వు ఏదైతే అన్నావు ఆ సంస్థ నేను పెట్టాలని అనుకోలేదు. ఎప్పుడైతే ఈ రీసెర్చ్ నేను చేయడం మొదలు పెట్టినో, చాలా మంది వచ్చి విజిట్ చేస్తారు, అప్పుడు నా జాబ్ ని కూడా నేను డిజైన్ చేసి నేను ఇంట్లోనే మా ఇంటినే కిచెన్ ల్యాబ్ అని చెప్పి, అంటే మా ఒక వంటింటిని కిచెన్ ల్యాబ్ అని పెట్టుకొని అందులో ఈ రీసెర్చ్ మొదలు పెట్టినా. సో అప్పుడు కొంతమంది వచ్చి నువ్వు ఇట్లా చేస్తున్నావు, మరి 10 మందికి పొయ్యి చేరాలి కదా, మరి నువ్వు దీన్ని ఎక్స్పెన్షన్ చేయంటే, అప్పుడు జియో ఎకాలజీ ఎనర్జీ ఆర్గనైజేషన్ అని పేరు పెట్టడం అయింది. ఎనర్జీ అనేది ముఖ్యం, ఎందుకంటే ఇంధనం అని ఇప్పుడు ఈ రోజు ఉన్న అన్ని పరిస్థితులకు, అన్ని ప్రాబ్లంకు మనం అతిగా ఇంధనాలు వాడడం మూలాన ఒకటి అనేది కారణం, మనకు తెలుసు పెట్రోలియం బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ ఇంకా ఇతరత్ర అన్ని కూడా. సో అట్లనే జియో ఎకాలజీ అని అంటే ఇట్ ఇస్ డీప్ ఎకాలజీ లాగా, అంటే పర్యావరణం నుంచి మనం ఎక్కువ మాట్లాడితే ఎకాలజికల్ ఇష్యూస్ మాట్లాడతాం, అయితే భూమి కంప్లీట్ ఎకాలజీ మాట్లాడడం అనే ఉద్దేశంలో జియో ఎకాలజీ ఎనర్జీ ఆర్గనైజేషన్ పెట్టడం అయింది. సో అట్లనే ఇంకో ప్రశ్న వచ్చింది, సరే అన్నారు కొంతమంది, నువ్వు పొయ్యిలు అన్నావు, సరే మళ్ళీ కట్టెల పొయ్యిలు వేస్తున్నావు, అది ఓకే, మరి ఆ పొయ్యిలలో ఇంధనం మిగులుతున్నది, అంటే మనకు వంట చెరుకు అవన్నీ మిగులుతున్నాయి, కొంచెం పర్యావరణం కూడా రక్షించబడుతుంది, అది ఓకే, అయినా కానీ ఆ చెట్టు పెరగాలంటే కూడా మరి భూమి సారవంతం అయి ఉండాలి, మరి ఆ మినిమం దానికి మరి ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు ఆలోచన పరంగా నేను ఏం చేసిందంటే, రైతులకు నిజంగా కూడా ఈ ఎరువులు ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కొనుకొచ్చుకొని వాడుతారు. సో ఇది దాని మీద ఇన్పుట్స్ అనేది చాలా పెరిగినాయి వాళ్ళకు, తర్వాత ఈల్డ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఇవి
కెమికల్స్ రెసిడ్యువల్ అవన్నీ మిగిలిపోయి అదే పొల్యూషన్ లాగయ్యి అదే పాయిజన్ లాగయ్యి వాళ్ళ ఒక భూమి ఎవరైతే ఇరిగేటెడ్ ఏరియాల హై ఇంటెన్సివ్ ఫర్టిలైజర్స్ వాడతారో 20 ఏళ్ళ నీళ్ళు ఇచ్చినా వేస్ట్ ఆ భూమి పనికి కాదు. అది అవుతుంది ఆల్రెడీ మనం పంజాబ్ హర్యానా ఈవెన్ ఐజిఎన్పి ఇందిరాగాంధీ నెహర్ ప్రాజెక్ట్ అని రాజస్థాన్ లా లైవ్ ఎవిడెన్స్ గా మనం చూడవచ్చు క్లియర్ గా సౌడు భూములు అయ్యి అది నాశనం అయిపోతుంది. సో వీటిని మనం రిక్లెయిమ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ రోజు. అట్లనే పాడుబడ్డ ఈ భూములను కూడా మళ్ళా వాటిని రీజనరేట్ రీజువినేట్ వాటిని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అప్పుడు ఆలోచన పరంగా ఈ బొగ్గు ఆధారంగా మనం ఇట్లా చేయవచ్చు అని చెప్పి నేను అదొకటి అంటే గ్లోబల్ గా ఎవరైతే ఇలాంటి ఆలోచనలు ఉన్నారో వాళ్ళతో నేను నెట్వర్క్ అయ్యి తర్వాత మన ఒక్క ఇండియాలో కూడా ఎన్నో ప్రాంతాలు నేను తిరిగి అక్కడ వాళ్ళు ట్రైబల్స్ కానీ లోకల్ ఇండిజినస్ కమ్యూనిటీస్ కానీ రైతులు కానీ అంటే వాళ్ళు ఏ రకంగా యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ దీన్ని వాడుతుర్రు వారి యొక్క పర్యావరణాన్ని కాపాడుకుంటుర్రు అని దాని గురించి నేను తెలుసుకొని దాని ద్వారా మళ్ళా నేను రీసెర్చ్ చేసి ఈ యొక్క బయోచార్ అని చెప్పి ఆ బయోచార్ కల్చర్ అనే పదం కూడా నేనే ఇచ్చిన దాని ద్వారా అంటే వ్యవసాయమే కాకుండా ఇటు మనము రకరకాల వ్యవస్థలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ లో కూడా వాడచ్చు. ఈవెన్ దైనందిన జీవితంలో కూడా దాని బొగ్గు ఆధారంగా ఎన్నో మనము క్లీన్లీనెస్ వాటన్నిటి కూడా ప్రొడక్ట్స్ తయారు చేసుకో శానిటేషన్ దానికి కూడా హయ్యెస్ట్ వాడచ్చు. ఈవెన్ టాయిలెట్స్ బయో టాయిలెట్స్ లాంటివి బొగ్గు ఆధారంగా చేయొచ్చు. అట్లనే ఉన్న ఎరువులను కూడా వాటి విలువ యాడ్ చేయడానికి బొగ్గు ఆధారంగా బయోచార్ కంపోస్ట్ అని తయారు చేసుకొని వేయచ్చు. సో ఇట్లా రకరకాల ఎన్ని పద్ధతులు మనకు ఛాన్సెస్ ఉన్నాయి అన్నిటినీ కూడా క్లుప్తంగా అన్ని పెట్టి నేను ఒకటి బయోచార్ కల్చర్ అనే బుక్ రాసిన ఇది నెదర్లాండ్స్ లో మెటామెటా అనే సంస్థ పబ్లిష్ చేసింది. అట్లనే కొయిల మీద కూడా నేను చేసిన రీసెర్చ్ అంతా కూడా దాన్ని కూడా ఒక బుక్ రూపంలో రాస్తే మెటామెటా అనే సంస్థ వారు పబ్లిష్ చేశారు. సో ఇట్లా ఈ రకంగా నేనేమైందనంటే ఒక రకంగా ఇటు మహిళలు గ్రామాలలో ఉన్న వీళ్ళు ఒక రకంగా రైతులు అదే కాకుండా గ్రీన్ టెక్నాలజీస్ పరంగా ఈ బొగ్గు ఆధారంగా అవి ఇయడము. సో ఇట్లా ఒక రకమైన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ని అంటే ఇది చాలా సింపుల్ రీసెర్చ్ కామన్ సెన్స్ తో కూడుకున్న రీసెర్చ్ ఇది ఎవరైనా చేయొచ్చు కానీ చేయలేదు ఏం చేద్దాం అంటే పెద్ద సైంటిస్టులు పెద్ద పని చేయాలనుకుంటారు. పెద్ద పని అంటే సింపుల్ లాజిక్ అది నేను అనేది పక్కన పెడితే ఎంత మందికి ఉపయోగం అవుతుంది అనేది పెద్ద పని. జనరల్ గా ఒక్కరి కోసం చేయడం అనేది పెద్ద పని కాదు. సో అట్లా ఇది మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి యూజ్ అవుతుంది. ఈ రోజు రోజుకు కనీసం 3,000-4,000 మందిని ఈ టెక్నాలజీస్ ని గ్లోబల్ గా విజిట్ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషం. అట్లనే ఈ పెద్దమడూరు అనే గ్రామంలో మన జియో సంస్థలో ఇది ఒక మ్యూజియం కూడా పెట్టడం అయింది. అక్కడ ఈ టెక్నాలజీస్ అన్ని కూడా డిస్ప్లే ఉన్నాయి. దాన్ని జియో సెంటర్ అని కూడా మనం ఒక నామకరణం చేయండి జియో స్పిరిట్ సెంటర్ గా కూడా. సో అక్కడ ఆ ప్రదేశం ఇప్పటికీ ఉన్న చూడడానికి కూడా. సో ఇట్లా ఇలాంటి రీసెర్చ్లు ఇంకా చాలా విషయాలు నేను చేయడం అయింది. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనండి లోకా సెన్సర్స్ అనండి చెప్పండి. సో అట్లా వివిధ అంశాల మీద రీసెర్చ్ చేసుకుంటా నేను దాదాపు 100 మీద ఈ రకమైన ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజికల్ డిజైన్స్ అనండి ఇవన్నీ కూడా నేను చేయడం అయింది. ఇవన్నీ కూడా ఓపెన్ నాలెడ్జ్ గా డిక్లేర్ చేసిన ఎందుకంటే పేటెంట్ చేసుకొని నాదాన్ని పట్టుకోవడం కంటే నలుగురికి ఉపయోగం అవుతున్నది పంచడం ముఖ్యం. నాది అనేది ఎప్పుడు కూడా ఉండదు ఎందుకంటే ఒక వ్యక్తి మొత్తం ఆలోచన తన మైండ్ లో క్రియేట్ కాదు. తన పర్యావరణమో ఏదో ఒకటి తన చుట్టూ ఉన్న వ్యక్తులో ఏదో ఒక మాటనో ఏదో ఒక ద్వారా తన ఒక ట్రిగరింగ్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. అట్లనే సెన్సిటివిటీస్ అనేది కూడా ఆ పర్యావరణమే కల్పిస్తుంది అవకాశము. నాలెడ్జ్ అనేది కూడా మొత్తం ప్రపంచం మనకు చెప్తుంటది. నిజంగా ఒక పని చేయాలన్నప్పుడు ప్రపంచం మొత్తం కన్స్పైర్ అయ్యి మనకు అది అయ్యేటట్టు చేస్తుంది. చాలా సింపుల్. ఏది నలుగురు కోసం అన్నప్పుడు స్వార్థం అంటే అది నాకు తెలియదు అది ఎట్లుంటో తెలియదు ఎట్లా చేయాలన్నా కూడా తెలియదు కానీ నలుగురు కోసం అన్నప్పుడు మాత్రం అన్ని ఒక దగ్గరికి సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఇట్లా అనుకొని ఇలాంటి పనులు ముందరకు సాగుతున్నాయి కృష్ణ. సో ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు అంటే మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కానీ ది అర్త్ సెంటర్ కానీ ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి పని చేయాలన్నప్పుడు తనకు కావాల్సిన కొన్ని స్కిల్స్ నాలెడ్జ్ అటిట్యూడ్ ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ గా ఉండాలి. ఈ సెన్సిటివిటీస్ ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ మనం కల్టివేట్ చేసుకోవాలి. ఇంకోటి ప్రీచింగ్ కంటే ముందు ప్రాక్టీస్ కూడా చేయాలి. నువ్వేం చేసినావు అని ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఎవరు నేను గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రశ్నించి నువ్వేం చేసినావు ఎట్లీ చెప్పుకోవడానికి ఉన్నది గ్రామాలలో ఈ పనులు చేసినా అందుకని ఈ విషయాలు మాట్లాడుతున్నా అని చెప్పి అట్లనే ఈ రకంగా వేరే దేశాలలో కూడా చేయడం అయ్యింది. ఇంకా చెప్పు కృష్ణ.
పర్వాలేదు చెప్పు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో వారి యొక్క ప్రభుత్వ విధానాలకు తగ్గట్టు వారి స్ట్రాటజీని కొన్ని అంశాలు తీసుకున్నారు సార్. వ్యవసాయం, క్లైమేట్ చేంజ్ అండ్ ప్రకృతి విపత్తుల మీద మీరు అక్కడ వెళ్ళి కూడా మీ యొక్క స్ట్రాటజీని కొనసాగించారు సార్. సో ఇవి అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశం వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేయడము, తర్వాత యుఎన్డిపి ప్రోగ్రామ్ ద్వారా చేయడము, ఈ అంశాలను మాతో పంచుకోగలరా సార్? ఇది దాదాపు నేను ఒక 12 దేశాలలో ఏదో రకంగా ఒక పనిని చేసిన కృష్ణ. అందులో చెప్పుకోదగ్గ ముఖ్యమైనది అయితే ఆఫ్ఘనిస్తాన్. అందులో దాదాపు 3 సంవత్సరాలు నేను వివిధ అంశాల మీద పనిచేసిన, అది యుఎన్డిపి ప్రాజెక్ట్ కానీ, ఐఓఎం ఇంటర్నేషనల్ ఆర్గన్ ఫర్ మైగ్రేషన్, ఇది కూడా యుఎన్ బాడీయే, తర్వాత మెర్సీ కాప్స్ అని, సో అట్లా రకరకాల సంస్థలు అక్కడ వాళ్ళ ప్రాజెక్టులను నేను అక్కడ చేయడమైంది. అట్లనే మ్యాక్టివిల్ అనే సంస్థ ద్వారా మెయిన్లీ అక్కడ అసోసియేట్ అయ్యి చేయడం అయింది. సో ఇవి అన్ని కూడా నాకు చాలా ఒక రకమైన ఫ్రీడమ్ ఇచ్చింది ఆ ప్రాంతంలో చేయడం. ఎందుకని అంటే మోస్ట్ నీడీ ఏరియా, మోస్ట్ రిక్వైర్డ్ ఏరియా, ఎక్కడైతే ఒక దేశానికే వాళ్ళు మా యొక్క వ్యవసాయము వచ్చే 40 సంవత్సరాలలో ఏ విధంగా ఉండబోతుంది అని అడిగి, నాలాంటి వ్యక్తిని వాళ్ళు ఫోన్ చేసి అడిగి మీరు వస్తారా మా దేశానికి చేస్తారా అన్నప్పుడు నాకు చాలా అదృష్టం అనిపించింది. బ్లెస్సింగ్ ఇస్ దే అంటాం కదా, అనిపించినప్పుడు వెంటనే 15 నిమిషాలలో ఫోన్ కాల్ కట్టేయక ముందే నేను చెప్పేసిన, నేను వస్తున్నాను, ఇంట్లో కూడా అడగలే నేను. అప్పటికే పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్లో మంచిగా లేవు, ఇప్పుడు కూడా బాగలేవు. సో అయినా కానీ నేను ఆ నిర్ణయం తీసుకోవడం అయింది, అక్కడికి వెళ్ళడం అయింది. అక్కడ ఉండే సాధక బాధకాలు అన్నీ ఉంటాయి, ఐసోలేషన్లో ఉండాలి, సెక్యూరిటీ పరంగా అంత ఈజీగా తిరగలేము, కమ్యూనికేషన్స్ అన్నీ ఉంటాయి అక్కడ ఛాలెంజెస్. అక్కడ ఉన్న గవర్నమెంట్ సిస్టమ్స్ కూడా చాలా వెనుక ఉంటాయి, డేటా కూడా చాలా పూర్ ఉంటుంది. సో టీమ్స్ ని రకరకాలుగా తయారు చేసుకొని నేను టీమ్ లీడర్గా అన్ని ప్రాజెక్టులను కూడా నేను చేయడం అయింది. సో అట్లా అక్కడ మన ఆఫ్ఘనిస్తాన్లోనే కాకుండా ఇండోనేషియాలో కూడా మన ఈ మధ్యన వరల్డ్ బ్యాంక్ వాళ్ళ కోసం, అక్కడ ఇండోనేషియన్ గవర్నమెంట్ కోసము ప్రకృతి విపత్తుల విషయంలో, ఎస్పెషలీ అర్బన్ ఫ్లడ్ రెసిలియన్స్ అంటాం, ఎందుకంటే పట్టణాలలో దాదాపు 55 మేజర్ పట్టణాలు అక్కడ ఉన్నాయి, చాలా పట్టణాలు ఈ యొక్క వరదల మూలాన అవి కూరుకుపోతున్నాయి, ఏది భూ సముద్రం కిందికి పోతున్నాయి అక్కడ, ఎందుకంటే భూగర్భ జలం కూడా వాళ్ళు తోడేస్తారు, వరదలు వచ్చినప్పుడు అవి లోపడిపోతున్నాయి, సునామీలు కూడా వాళ్ళకి కామను, అట్లనే సైక్లోన్లు ఇలాంటివి అన్నీ వస్తుంటాయి. సో ఆ దేశానికి కూడా ఒక పాలసీ డాక్యుమెంట్ చేయడం అయింది రీసెంట్ గా. అదే కాకుండా కేన్యాలనండి, యుగాండాలనండి, సో ఇట్లా ఇతరతర రకరకాల ప్రాంతాలల్లో, బంగ్లాదేశ్ అనండి, ఈవెన్ మొన్న చైనా కూడా పోయి అక్కడ ట్రైనింగ్ ఈ యొక్క ఓపెన్ నాలెడ్జ్ మీద నేను ఇవ్వడం అయింది లెక్చర్స్ అవి. సో అట్లనే కెనడా, ఫిన్లాండ్, ఇట్లా ఎన్నో ప్రాంతాలు నేను విజిట్ చేసి, ఫ్రాన్స్, అక్కడ వాళ్ళకు ఏదో రకంగా మన సబ్జెక్ట్ పరంగా కానీ, ట్రైనింగ్ పరంగా కానీ, లేదా అక్కడ ప్రాజెక్టులతో అసోసియేట్ అయ్యి, ఇప్పుడు కెనడాలో అక్కడ సిఎస్వి గార్డెన్స్ అని చెప్పి అక్కడ ఏదైతే మన జియో స్పిరిట్ కాన్సెప్ట్ నేను అన్నాను, అలాంటి వాళ్ళు అక్కడ చేస్తారు. అంటే నేను చెప్పిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు పీస్ గార్డెన్స్ అని పెడతారు. అంటే ప్రతి దేశం పేరు మీద ఒక గార్డెన్ క్రియేట్ చేసేది వాళ్ళు ఒకటి పెట్టుకురు. అందులో నేను అన్న ఈ జియో స్పిరిట్ సెంటర్స్ కానీ, మన ఆర్ట్ సెంటర్స్ కాన్సెప్ట్ కానీ వాళ్ళు తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకురు. సో ఇట్లా రకంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే మనకు భౌగోళికంగా మన భారతదేశంలో ఉన్న కానీ, ఇది భూమి అనేది గొప్పది. భూమి అంటే మన ఇల్లు, ఎక్కడ చేసినా కానీ, ఎక్కడ ఉన్నా కానీ భూమిని ముట్టుకుంటే మన భూమాతను ముట్టుకున్నట్టే. మదర్ అర్త్ అనేది హయ్యెస్ట్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్, ఆ స్పిరిట్ ఉన్నప్పుడు మనిషి ఎక్కడున్నా ఏ పని చేసినా భూమి మీద మంచి జరుగుతుంది అని అనుకున్నప్పుడు, ఆ స్ఫూర్తి ఉన్నప్పుడు అంతా మంచి జరుగుతుంది. కానీ నా దేశమే బాగుపడాలి, ఏ దేశం ఏమన్నా కావాలనే కాన్సెప్ట్లో పోతే మాత్రము ఇప్పుడున్న అనర్థాలకు ఇదే మేజర్ కారణం. ఎందుకంటే ఒక చీపెస్ట్ ప్రోడక్ట్ కొంటున్నామంటే అక్కడ ఎన్వైరాన్మెంటల్ గా ఎంత ఇంపాక్ట్ అయిందనే ఆలోచన లేదు, అది చీప్ లో దొరికిందనే చూస్తారు. కానీ అక్కడ పర్యావరణం నాశనం ఏంటంటే ప్రపంచ పర్యావరణం కూడా నాశనం అయినట్టే కదా. సో ఇలాంటి ఆలోచన లేదు, నాట్ ఇన్ మై నేబర్హుడ్ అనే కాన్సెప్ట్ లో కూడా జనాలు పోతున్నారు, ఇది కరెక్ట్ కాదు. సో ఇట్లా మనము మొత్తము ఈ ప్రపంచమే నా కుటుంబం, వసుదైక కుటుంబం అని ఒక మనము సంస్కృతంలో మనము వేదాలలో ఇట్లా అన్నిట్లా అనుకుంటాం. సో ఈవెన్ మన దేవుళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కోటి బ్రహ్మాండ నాయకులు అన్నప్పుడు వాళ్ళు
యూనివర్స్ నే రిప్రజెంట్ చేసినప్పుడు మనం చిన్న ప్రాంతాలను రిప్రజెంట్ చేసుకొని అంత మీన్ గా బ్రతకాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ ఛాలెంజ్ ఉన్నా గానీ మన ఆలోచన పరంగా కానీ మన యాక్ట్ పరంగా కానీ మన స్పిరిట్ పరంగా కానీ అక్కడ మంచి అవుతుంది అని అంటే మనము దానికి దోహదం చేయాలి, అహర్నిశలు పాటుపడాలి. ఎందుకంటే చెడుకి టైం ఉండదు, చెడు ఎప్పుడైనా పాక్తనే ఉంటది. కానీ మంచికే మనుషులు టైమింగ్లు పెట్టుకుంటుంది చాలా తప్పు. మంచి చేయాలని కోరుకున్న వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకు కూడా ఏ ముహూర్తాలు లేకుండా ఏ టైం లేకుండా అహర్నిశలు పాటు పడితే డెఫినెట్ గా ప్రపంచము మంచిగా అవుతుంది, అందరు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది, అయినా కానీ మనం ఆ జీవితంలో దాన్ని సార్థకం చేసుకోవాలని అంటే ఈ భూమి మొత్తం మనది అనే స్పిరిట్ లో ఉంటే ఆ జీవ స్పిరిట్ తో జీవించగలిగితే చాలా మంచిది. మన జీవితమే పర్యావరణంలోకి మీరు జీవిస్తున్నారు సార్. సార్ మీరు ఇతర దేశాలలో మీ యొక్క సేవలు అందించారు సార్. అలాగే మన భారతదేశంలో కూడా మన కేరళ రాష్ట్రంలో ఆగస్టు 2019లో వరదలు వచ్చినాయి సార్ మనకు. దీనివల్ల ఎంతో మంది ప్రజలు నిరాశలైనారు, కొంత వందల మంది చనిపోయారు. సో ప్రాణ నష్టం, ధర నష్టం జరిగింది. దీంతో పాటు విపరీతమైన పర్యావరణ నష్టం జరిగింది సార్ అక్కడ. సో దీని మీద కూడా మీరు ఒక అసెస్మెంట్ చేశారని మేము విన్నాం సార్. సో దాని గురించి కూడా మీరు మాకు వివరించగలరా సార్? అది చాలా క్లిష్ట పరిస్థితిలో పోయినా కృష్ణ. మా ఫాదర్ అప్పుడు ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో ఉంటే ఎక్కువ రానియారు డాక్టర్లు కూడా మనను. అయినా నేను ఆ 2-3 నిమిషాలు కలవడానికి లోపలికెళ్ళినప్పుడు అప్పటికే వరదలు వచ్చినాయి, చాలా డిస్ట్రక్షన్ అవుతుంది, ప్రజలు చాలా మంది చనిపోయారు నాకు తెలిసింది. నేను వాలంటీర్గా, ఎందుకంటే నేను ప్రకృతి విపత్తుల మీద కూడా చాలా పనిచేస్తున్నా కాబట్టి, భూకంపాల మీద చేసిన, వరదల మీద చేసిన, కరువు మీద చేసిన, సో ఇట్లా రకరకాలు చేసిన కాబట్టి ఎందుకో అనిపించింది వెళ్ళాలి నేను అక్కడ వాళ్ళకి ఏదైనా సహాయం అయితే బాగుంటుంది. దాని ఒక అసెస్మెంట్ కి అవసరం ఉంది. అప్పుడు ఎక్కడ ఎంత డ్యామేజ్ అయిందనే తెలుస్తలేదు. సో ఆ పరిస్థితిలో మా ఫాదర్ని నేను అడిగినా, అడిగితే వెళ్ళు అన్నాడు. సో ఒక అట్లనే మా అమ్మను కూడా బయటకు వచ్చి అడిగితే నువ్వు కూడా వెళ్ళు అని అన్నది. అంటే ఒక పేరెంట్స్కి ఒక గొప్పతనం చూడండి, వాళ్ళకి తెలుసు నా ఇంట్రెస్ట్ ఏంది, నా ఒక లక్ష్యాలు ఏంది, నేను ఎలాంటి వ్యక్తిని అనేది వాళ్ళకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో కాబట్టి వాళ్ళు ఏమన్నారు అంటే ఆ క్లిష్ట పరిస్థితిలో కూడా నువ్వు వెళ్ళిరా అన్నారు. వెళ్ళిరా అంటే నేను వెళ్ళి వచ్చే వరకు కూడా మా ఫాదరు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ నేను వచ్చినాక వారం తర్వాత వారు చనిపోవడం జరిగింది. బట్ నాకు లెర్నింగ్ ఏందనంటే ఆ ప్రకృతి విపత్తు అయినప్పుడు అక్కడ నేను చూసిన పరిస్థితులు చూస్తే నా ప్రాబ్లం చాలా చిన్న అనిపించింది. ఒకటే ఫ్యామిలీలా ఆ వరద వస్తే ముఖాలలోతు నీళ్లు, నడుముల్లోతు నీళ్లు, తలనోతు నీళ్లు, తర్వాత మొత్తం తల మీదకే నీళ్లు పోవడము, ఆ పరిస్థితిలో వాళ్ళు ఇండ్లలోనే జల సమాధి అవుతుంటే కుటుంబాలు కుటుంబాలు. సో అట్లనే ఆ వరదలలో ఎవరో అటు ఇటు వెళ్దాము అని అనుకున్న వాళ్ళు కూడా ఆ స్పీడ్కి కొట్టుకొని పోవడం కళ్ళ ముందట, ఆ జాలర్లో వచ్చి కాపాడము. తర్వాత నేను వెళ్ళినప్పుడు కూడా ఇంకా నీళ్లు చాలా ఇండ్లలో ఉండే. సో నేను ఆ నీళ్ళలోనే నడుచుకుంటా చాలా ఇండ్ల ఇండ్లను వెళ్ళి చూసి వాళ్ళతో మాట్లాడి రావడం అయింది. అక్కడ ఉన్న విష పురుగులు కానీ, ఈవెన్ గాజు పెంకులు, ఇట్లా నీళ్ళలో ఏమని ఉంటాయి కదా, చెత్త చెదరం అన్నీ ఉంటాయి. అది అంటే మనుషులకు తెలియదు ఆ బురద నీళ్ళలో నడుస్తుంటే అవి కోసుకోవడము పుచ్చుకోవడము. సో అంటే అక్కడ ఉన్న ఆహారము నీళ్లు లేక, అంటే అక్కడ జనాలకు అందరికి ఇల్లు ఉన్నది, అందరు బాగానే ఉన్నాం అనుకోరు. కానీ ఎప్పుడు ఇలాంటి ప్రకృతి విపత్తి సడన్ గా వస్తుందని అనుకోలేదు. అందుకే ఈ రోజు మీరు చూడండి కరోనా వైరస్ అనేది కూడా ఎవరు ఊహించలే. ఇంత లాక్డౌన్ అయితే నిజంగా కూడా ఈ విపత్తులు జరిగేటప్పుడు ఏదైతే నష్టం అవుతుందో, జన నష్టమా, నష్టము అయినట్టు మనకు అనిపించదు. ఒక న్యూక్లియర్ బాంబులు అయినంత జన నష్టం కూడా అయిన కాలేదు. కానీ ఇక్కడ ఏందని అంటే ఫియర్, ఫియర్ ఆఫ్ ద డిజాస్టర్, అంటే మనకు అవుతుందేమో అనే దాంట్లో, అది చైన్ రియాక్షన్ అయ్యి ఎక్కడ అవుతుందేమో అనే దాంట్లో ప్రివెంటివ్ మెజర్స్ కింద ఒక ఫియర్ తోటి ఏదైతే మనుషులు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈడ లాజికల్ గా నిరుపేద లేకపోతే రిచ్ ఇట్లా అదంతా ఏం లేదు, అందరూ సమానం అయిపోయారు. అందరూ వాళ్ళు లోపలికి ఇండ్లకి వెళ్ళి ఎవరంతలా ఐసోలేషన్ పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి మనకు విపత్తులు అనేది చెప్పి రావు, అవి ఎప్పుడొస్తాయి తెలియదు. అది సమాజం మీద కానీ వ్యక్తుల పరంగా కానీ ఈ రోజు వచ్చిన విపత్తు మన జీవిత చరిత్రలనే ఎంతో మలుపు తెస్తుంది. అంటే మనుషులు మంచి కావడానికి కూడా అది దోహదం చేస్తుంది, లేదా చెడు కావడానికి దోహదం చేస్తుంది, లేదా పర్యావరణం డిస్ట్రక్షన్ కావడానికో, లేదా మంచి కావడానికో దోహదం చేస్తుంది.
సో ఇలాంటి టైంలోనే చాలా కంటెంప్లేట్ చేసి మనం అంటే లెర్నింగ్ ఏందని అంటే ఎనీ విపత్తు కేరళది కావచ్చు లేదా నేను స్టడీ చేసిన భూకంపాలు కావచ్చు లేదా భద్రాచలం వరదలు కావచ్చు కోసీ ఫ్లడ్స్ కావచ్చు లేదా ఆఫ్ఘనిస్తాన్ లో డ్రౌట్ మైగ్రేషన్స్ మీద కావచ్చు లేదా ఈవెన్ బాంబ్ బ్లాస్ట్లు ఏవైతే రెగ్యులర్ గా అయితే ఆఫ్ఘనిస్తాన్ లో వందల మంది చనిపోతారు. మరి ఇలాంటి రకరకాల డిజాస్టర్ మ్యాన్మేడ్ డిజాస్టర్ టెర్రరిజం ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిట్లా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఇలాంటిది అయినప్పుడు మనిషి నిజంగా తన ఉనికి అంటే నేను ఎందుకు ఉంటినా నా యొక్క స్పిరిట్ ఏంది నేను ఈ భూమి మీద ఉంటే మరి నా యొక్క ఉంటేంది లేకుంటేంది నేను ఏ రకంగా ఈ ప్రపంచానికి నేను మంచిగా ఉండాలి అని ఇది ఒక కాన్షియస్నెస్ అనేది కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఇది డెవలప్ చేసుకోవడానికి ఒక అవకాశం క్రియేట్ చేస్తుంది. అందుకే ఇలాంటివి ఎలాంటివి వచ్చినా కానీ మనం అందులో నిర్భయంగా ఉంటే అంటే మన ప్రొటెక్షన్ ఎట్లనే ఉంటుంది. మంచి పని చేసే వాళ్ళకు ఏదో రకమైన ప్రొటెక్షన్ ఆటోమేటిక్ వస్తుంది, కొంచెం కాన్షియస్నెస్ ఉంటే దొరుకుతుంది అంతేగాని. బట్ మనం వెనుక కాకుండా అంత మంచిగా ఉన్నప్పుడే చేస్తానడం కాదు, ఇలాంటి పరిస్థితులలో కూడా మనం ఇంకా విజృంభించి అంతకంటే ఎక్కువ సమయాన్ని ఈ రోజు మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లో కూడా మీరు చూడండి, మీరు టైం కానీ మీరు చేస్తున్న ఇంటర్వ్యూస్ కానీ ఈ కన్సల్టేషన్ కానీ మీరు వదులుతలేరు. అంటే అంత ఇంటెన్స్ గా వర్క్ చేస్తారు, మామూలు పీస్ టైం కంటే కూడా ఎక్కువ వర్క్ చేస్తారు. చాలా గొప్ప విషయం అది. పీస్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు, ఏం గుర్తు రాకుండా నడుస్తుంది, కానీ కష్టకాలంలో ఆ ఒక ఎఫర్ట్స్ అనేది పదింతలు ఎక్కువ ఉండాలి మినిమం. అది కృష్ణ చెప్పు కృష్ణ. వినిపిస్తుంది చెప్పు. సార్ నిజంగా చెప్పాలంటే నేను అంటే మీ జీవితం గురించి మీతో మాట్లాడడం నాకు నిజంగా ఎన్ని విషయాలు తెలుసుకున్నా సార్, ఐ యామ్ వెరీ లక్కీ. చాలా సంతోషం అనిపించింది సార్ మీ యొక్క పిహెచ్డి కానుంచి మీ లైఫ్ కానుంచి మీ చిన్నతనం నుంచి నేటి దాకా నేను తెలుసుకోవడం మా వెరీ వెరీ లక్కీ సార్. మీతో నా ప్రయాణం కూడా చాలా బాగుంది సార్, ఎత్తు సెంటర్ అని మనం విలేజెస్ తిరగడం, తర్వాత మీరు చెప్పే మాటలు రైతు గౌరవమియాల ఆత్మజ్ఞానం ఉండాలా, ప్రతి ఒక్కరము భూమాతను మనం ఆరాధించాలా అనే విషయాలు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాయి సార్, చాలా ఇన్స్పైర్ నేను. సో సార్ ఒకటి మన సీజీఆర్ సంస్థ భవిష్యత్తులో ఏ కార్యక్రమాలను చేస్తే మనము ఇంకా ప్రజలకు చేరువ కావడానికి మీ కొన్ని సలహాలు సూచనలు కూడా ఇవ్వండి సార్. ఇది చాలా మటుకు ఒకటి బేసిక్ డెఫినేషన్ ఉంటుంది, మనము ఇంకొకరికి ఇచ్చేటప్పుడు ఏ రకమైనది ఇవ్వాలి అనేది పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్కి ఇచ్చినాం అనుకో, ఒక వ్యక్తికి ఒక రూపాయి ఇచ్చినాం, ఆ రూపాయి ఖర్చు అయిపోయినాక మళ్ళీ తెల్లారొచ్చి నిలబడతారు. రెండోది ఏంది, మనం ఆహారం ఇస్తే సరే తింటాడు కొన్ని గంటలు అది ఉంటుంది. తర్వాత మనం జ్ఞానాన్ని కూడా ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా జ్ఞానాన్ని వంచడమే. జ్ఞానాన్ని ఇవ్వడం అంటే జీవితాన్ని ఇవ్వడం కాదు, జ్ఞానమే ఇస్తున్నాం మనం. అట్లని చెప్పి వాళ్ళు వంద కొంద మార్కులు వచ్చిన పలానా స్కూళ్ళనో కాలేజీలనో చదివి టాపర్స్ అని చెప్పుకున్నా మళ్ళీ వాళ్ళ జీవితంలో మేము నిలదొక్కుంటాం, మేము జీవితాన్ని సార్థకం చేసుకుంటాం అనేది కూడా మనకు లేదు. అట్లనే మూడో హెల్ప్ ఏంటంటే స్పిరిచువల్గా మనం అంటే వాళ్ళకు కాన్షియస్నెస్ ఇవ్వగలిగితే మనం వాళ్ళ ఒక ఇంపార్టెన్స్ కానీ వాళ్ళ ఒక పర్పస్ కానీ ఇవన్నీ కూడా మనము నేను ఎవరు అనేది కూడా ఒకటి వాళ్ళ కాన్షియస్నెస్ ఇవ్వగలిగితే డెఫినెట్గా అది హయ్యెస్ట్. అయితే మనం పర్యావరణ పరంగా ఈ యొక్క స్పిరిచువల్ కాన్షియస్నెస్ ని మనం డెవలప్ చేయగలిగితే అంటే సీజీఆర్ తరఫు నుంచి, అప్పుడు కొన్ని లక్షల మిలియన్స్ ఆఫ్ అర్త్ లీడర్స్ అనేది ఎమర్జ్ అవుతారు. ఎందుకనంటే ఒకరు చేస్తే నాలుగు చెట్లు పెడతారు, ఇద్దరు చేస్తే ఎనిమిది చెట్లు పెడతారు. ఇది యాక్ట్, యాక్ట్ అనేది సింపుల్. కానీ ఆ స్ఫూర్తితోటి ఇప్పుడు బిష్ణోయ్ కమ్యూనిటీ అని ఉన్నది, వాళ్ళది మంచిగా మనం చదివితే వాళ్ళు రూల్స్ రాసుకోరు. ఆ బిష్ణోయ్ కమ్యూనిటీలో వాళ్ళ గురువు ఇచ్చిన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏం లేదు, మనము ఈ యొక్క జంతువులు ఏమన్నా కానీ అడవి జంతువులు కానీ మామూలు మన ఇళ్ళల్లో ఉండే జంతువులు కానీ వాటిని హాని తలపెట్టొద్దు అంతే. ఆ గ్రామం పక్కనే వచ్చి అవి తిరుగుతుంటాయి, వేరే గ్రామం దగ్గర ఎదిరిగాయి, ఎందుకంటే అవి తెలిసిపోయింది. వేరే గ్రామస్తులు పోతే వాటిని ఏదో ఒకటి అంటారు, ఏది ఈవెన్ వైల్డ్ ఎనిమల్స్. ఈ గ్రామం దగ్గర వస్తే మాత్రం ఒక పిల్లగాడు కూడా ఒక రాయి కూడా ఏడదాన్ని, అంటే అంత స్వేచ్ఛగా అవి తిరగలుగుతాయి. అంటే ఈ యొక్క కాన్షియస్నెస్ ఆ స్పిరిట్ ఉన్నందుకే కదా వాళ్ళ లోపల. అట్లనే మనం ఇలాంటి కాన్షియస్నెస్ డెవలప్ చేయాల్సిన అవసరము చాలా ఉన్నది. దీని గురించి స్పెషల్గా మనం వర్క్ చేయాలి.
ఎందుకంటే అర్త్ లీడర్షిప్ అనే దాంట్లో ఈ కాన్షియస్నెస్ ఇవ్వడమే గొప్ప లక్ష్యం. లేకపోతే అర్త్ సెంటర్ కానీ అర్త్ లీడర్స్ కానీ లేదా గ్రామ గ్రామానికి అర్త్ సెంటర్ స్థాపించడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే ఈ ఒక్క లక్ష్యం కోసమే. ఎందుకంటే ఇట్లా చేస్తే కనీసం ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు మనం ఆ స్ఫూర్తితోటి ఆ తరాలను మనం ముందటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీస్, ఎన్ని మీటింగ్లు పెట్టాం, ఎన్ని మనం చర్చలు చేసినాము, ఇవన్నీ చిన్న చిన్న యాక్ట్ అనే దాంట్లో మనం స్పిరిచువల్ గా ఈ కాన్షియస్నెస్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా అది ముందటికి. ఇది నేను టాప్ ప్రయారిటీ ఇస్తాను కృష్ణ ఎస్పెషల్లీ. సో రెండోది ఏంటంటే ఎస్ మనం చేసే ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ గాడ్స్ కానీ పాలసీ పరంగా ఏవైతే మనం చేయాల్సిన ఇంకా పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా చేయాల్సినవి ఉన్నాయి. కంటిన్యూగా ఇంటెన్సివ్ గా చేయాలి. అట్లనే కోటి మొక్కలతో లక్ష్యం పెట్టుకుని మేము లక్ష్యాన్ని సాధించాలి, నిరూపించాలి. సో దాన్ని కూడా ఇంటెన్సిఫై చేసి ఇంకేదన్నా అవలంబించే మెథడ్స్ ఉంటే, కొత్త పద్ధతులు ఏమన్నా ఉంటే వాటిని రక్షించే ఇది మానిటరింగ్ చేసేటివి కూడా. సో ఇలాంటివి ఉంటే ఈవెన్ అర్త్ సెంటర్ల భాగంగా కూడా మనం ఈ చెట్లను ప్రమోట్ చేయగలిగితే వాళ్ళ ద్వారా, రైతుల ద్వారా, అవి ఇంకా ప్రిజర్వ్ అయితే ప్రొటెక్ట్ అయితే ఎన్ని వందల ఏళ్ళైనా ఉంటాయి. సో అలాంటివి కూడా మనం కొత్త మోడల్స్ ని అవలంబించుకుంటాం. పాత లక్ష్యాలను ఏవైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో అవి కూడా చేయాలి. ముఖ్యంగా ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కామన్ గా గోల్స్ మన ఐక్యరాజ్య సమితి ద్వారా అన్ని దేశాలు నిర్ణయించుకునేవి చేయాలని, 2030 వరకు మనకు ఇవి సాధించాలని ఒక లక్ష్యం ఉంది. సో ఈ లక్ష్యంలో అనుగుణంగా ఇంకా మనం 5 ఏళ్ళు అయ్యింది, చాలా మటుకు చేయలే. ఇప్పుడు వచ్చిన పరిస్థితులు మాత్రం సరిగ్గా బాగలేవు మనకు. అంటే కరోనా రావడము, ఎకనామిక్ రెసెషన్ ఉండము, అన్ని దేశాలు ఇంపాక్ట్ కావడము, ఒక దేశం అంటే అది వేరే విషయము. సో ఒక దేశం ఇంకో దేశానికి సహాయం చేసే పరిస్థితులు కూడా తక్కువ ఉండడము. సో ఈ రకమైన క్లిష్ట పరిస్థితుల మళ్ళా రీవిజిటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది డెఫినెట్ గా ఒకటి అవుతుంది. అయినప్పుడు మనం అందులో భాగం కావాలి, ఆ కమిటీస్లో రిప్రజెంట్ కావాలి. ఐక్యరాజ్య సమితిలో చాలా ఉంటాయి, లైక్ మౌంటైన్ పార్ట్నర్షిప్ ఆల్రెడీ మనం మెంబరు, అట్లనే ఎఫ్ఏఓ కానీ లేకపోతే రైతుల పరంగా దాని ద్వారా చేయొచ్చు. తర్వాత క్లైమేట్ చేంజ్ గ్రూప్స్ కానీ, తర్వాత ఇతరత్ర నీటి మీద కానీ, అన్నిటి మీద మనము వర్కౌట్ చేసుకొని వాటి మీద మనము పాజిటివ్గా ఇన్వాల్వ్ అయ్యి మనం చేస్తే బాగుంటుంది. అయితే దీన్ని ప్రోయాక్టివ్గా మనము యంగర్ జనరేషన్స్ ని, యూత్ ని, ఈవెన్ మనము చాలా ముఖ్యమైనది ఏం చేయాలంటే ఒక రెవల్యూషన్ అంటే ఎడ్యుకేషన్ పరంగా. ఇప్పుడు ఎట్లయితే మనం చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క పర్యావరణానికి దగ్గర చేసినామో, ఒకటి స్పెషల్గా మనము ఈ యొక్క ఎన్సీసీ ఎలాగా ఉంటుందో, ఎన్ఎస్ఎస్ అని ఒకటి ఉంటుందో, ఈ అర్త్ క్లబ్స్ అని మనం మొన్న ఇనిషియేట్ చేసినాము ఈ యొక్క అర్త్ సెంటర్స్ టైంలోనే కొన్ని స్కూళ్ళల్లో. అంటే ప్రతి స్కూల్లో ఒక చెట్టుని వాళ్ళు మదర్ ట్రీగా గుర్తించి ఒక మదర్ అర్త్గా ఒక సింబాలిక్ గ్లోబ్ని అక్కడ మట్టితో చేసి పెట్టుకొని దాన్ని రోజు అంటే ప్రేయర్ చేసిన తర్వాత ఒకసారి దాన్ని గౌరవించుకొని క్లాస్కి వెళ్ళడము. అట్లనే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క దినాలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ భూమి దినోత్సవం అని ఉంటుంది, అర్త్ డే అని, వాటర్ డే అని, పర్యావరణ దినం అని. సో ఇట్లా రకరకాల ఏవైతే ఇంపార్టెంట్ డేస్ ఉంటాయో అవన్నింటిని కూడా అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఒకటి చేయడము. సో ఇట్లాంటి మన వాటితోటి ఒకటి ఫార్మల్ గా, అంటే ఏదో మనం ఏదో ఎగ్జామ్స్ రాస్తే మార్కులు వస్తే, మార్కులు వస్తే పర్యావరణవేత్తలు అయినట్టు కాదు, వాళ్ళకు ఒకటి డిసిప్లిన్డ్ కోర్సు, అంటే వాళ్ళకి నిజంగా మనం ఒక అడవికి తీసుకెళ్లి కూడా వాళ్ళకు కొన్ని ట్రైనింగ్లు ఇప్పించి, అంటే ప్రకృతికి, నేచర్ నేచర్ అంటే ఓన్లీ అడవి అంటే చెట్లే కాదు, రాయి, రప్ప, పిట్ట, పుట్ట అన్ని ఉంటాయి అనేది మనం ఆ కాన్షియస్నెస్ ఇచ్చి దాంతో ఒక ఫార్మల్ ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్ గా ఒక డిసిప్లిన్డ్ అర్త్ లీడర్స్ అనేది ఫార్మల్ గా ఎమర్జ్ అవుతారు. వాళ్ళు ఆ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఫ్యూచర్ లో ఏ ప్రొఫెషన్ లో అయినా ఎక్కడ పోయినా ఎందులో ఉన్నా వాళ్ళు ఒక యాక్ట్ ల ప్రతి యాక్ట్ ల వాళ్ళ ఒక ఆలోచనలో కూడా ఈ యొక్క అర్త్ కాన్షియస్నెస్ ఉంటుంది. అట్లా కూడా అంటే మనం భూమిని ఇప్పుడున్న పరిస్థితుల నుంచి రక్షించుకొని, మనము మనమే కాదు మన అన్ని జీవాలను, జీవరాశిని కూడా రక్షించుకొని ముందు తరాలకు మనం వాటిని ఉంచడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి మనము రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అట్లనే మన అర్త్ సెంటర్ ని కూడా ఇమీడియట్ గా దాని ఫార్మల్ ఇన్స్టిట్యూషన్ గా మనం ఎస్టాబ్లిష్ చేసుకొని దాని ద్వారా ఒక ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మనం ఎంతో మందికి అవుట్ రీచ్ అయ్యి, అంటే ఈవెన్ ఆన్లైన్ టెక్నాలజీస్ వాడుకొని కూడా మనము ఈ రకమైన అర్త్ లీడర్షిప్ కోర్సులు కండక్ట్ చేయడము, అండ్ జాగ్రఫికల్ గా అన్ని ప్రాంతాలు ప్రపంచంలో మనం ఇవి ఇనిషియేట్ చేయడము, ఇవన్నీ చేయడం అంటే ఇప్పుడు మన పని కూడా మనము
ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆల్రెడీ గ్రేస్ ద్వారా మనం నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ అయ్యింది. అట్లనే ఈ మధ్యన కండక్ట్ చేస్తున్న ఫిలిం ఫెస్టివ్ వీటితో కూడా మనము నేషనల్ ఇంటర్నేషనల్ కనెక్ట్ అయినాము. అట్లనే గ్లోబల్ గా మనం యాక్టివిటీస్ ని ఇమీడియట్ గా చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అండ్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జియోగ్రఫిక్ థింగ్, ఏదో ఇక్కడనే చేయాలి ఈ ప్రాంతాలనే చేయాలని లేదు. ఇది అందరికి సంబంధించింది, మొత్తం భూమికి సంబంధించింది. దిఆర్ సెంటర్ అన్నప్పుడు భూమికి సెంటర్ అని ఏడా ఉండదు, ఏడలి పడితే అదే భూమికి సెంటర్. సో అట్లా ఆ రకంగా కాన్షియస్నెస్ తోటి ఇవన్నీ మనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇది 100% చేయాల్సిన అవసరం ఇది ఎంతైనా ఉంది సార్. మీరు మీతో ఇంటర్వ్యూ చేయడం అంటే నాది క్వాలిఫికేషన్ ఎంకామ్ సార్, చెప్పాలంటే నేను చాలా చిన్న. అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టం నిజంగా నాకు రావడం సార్. అండ్ మీతో ఇన్ని విషయాలు పంచుకోవడం, మీతో ప్రయాణం కానీ ఐఎమ్ వెరీ లక్కీ సార్, చాలా అదృష్టం ఉంటుంది. నేను ఒక మాట అంటా సార్, నేను రెండు రాయభాస్కర్ రెడ్డి గారు పర్యావరణ పరిరక్షణకు మీ జీవితాన్ని అంకితం చేశారు అనడం కూడా నేను ఏమాత్రం సందేహించలేను సార్. ఇది నా చిన్న చిన్న మనసుతోటి పెద్ద ఆశీర్వాదం అనుకుంటున్నా సార్. మీ జీవితమే పర్యావరణానికి అంకితం చేశారు సార్, సింపుల్ గా. అట్లేం లేదు కృష్ణ, ఇది చాలా చిన్న విషయాలు, మన జీవితంలోనే ఇది భాగము, మనం స్పెషల్ గా ఉండము. కేటాయించి గుడ్స్ట్ హౌస్ అండ్ బయోచార్ మీద కానీ, సిజిఆర్ సంస్థ మీ అనుబంధం కానీ, ఆ జీవన్ క్రెడిట్ అనే అంశం మీద కూడా మీరు చాలా చక్కగా ఇచ్చారు సార్. ప్రాముఖ్యతను కానీ, గ్రేస్ మీద కానీ, తర్వాత మీ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేషియా మళ్ళీ వాళ్ళ యొక్క విజిట్ సంబంధించింది, కేరళ మీద మీరు వరదల అసెస్మెంట్ చేయడం కానీ, తర్వాత సిజిఆర్ కు భవిష్యత్తులో ఏం చేయాలనేది మార్గనిర్దేశం కానీ, ఇవన్నీ మాకు చాలా సంతోషం సార్. ఇవి కూడా మేము భవిష్యత్తులో చేయాలని మనసుకుంటే కోరుకుంటూ, మీరు ఇంత టైం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదములు కృష్ణ. నువ్వు కూడా మంచి, ఇది ఒక ఇంటర్వ్యూ చేయడం అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ అని అది ఒకటి నీకు తెలుసు, ఆ టెక్నిక్ అవన్నీ అవలంబించిన పద్ధతులు కూడా. సో అంత ఏదో ఉట్టిగట్ల చేయడం అని కాదు కానీ, బట్ అందులో వ్యక్తి నుంచి ఆ విషయాలన్నీ రాబట్టడం అనేది కూడా ఒక ముఖ్యమైన ఇది ఇంటర్వ్యూ అనే పద్ధతిలో. సో అవన్నీ కూడా నువ్వు అవలంబించి ఒక, నాకు కూడా ఇన్ని విషయాలు ఎవరు అడగరు ఇంత తక్కువ టైంలో. సో ఇంత తక్కువ టైంలో ఇన్ని విషయాలు నువ్వు అడగగలిగినవు అంటే అది ఒక నీ యొక్క ఇంటెలిజెన్స్ అంటే ఈ యొక్క చేసే టెక్నిక్ లా కూడా ఒక పద్ధతిలా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.